everyone, welcome to Samachar, comprehensive program of 12 months current affairs for TGPSC Group 1 Mains. So, ఇందులో భాగంగా మనం 120 టాపిక్స్ ని డీల్ చేసుకుంటున్నాం, మనకు తెలిసిందే. సో ఈ రోజు మనం డిస్కస్ చేసుకునేది ఈ వీడియోలో ఎన్వైరన్మెంట్ రిలేటెడ్ సమాచారం అన్నమాట. ఓకే, సో వితౌట్ ఎనీ ఫర్దర్ డీలే లెట్ స్టార్ట్ ద వీడియో. ఓకే, కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మేక్ ష్యూర్ దట్ యు సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. అండ్ మొత్తం వీడియో చూసిన తర్వాత ఆ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోదు. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్ కి ఈ వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం డెఫినెట్ గా షేర్ చేయడం మర్చిపోకండి. ఓకే, విత్ దిస్ నోట్ లెట్ స్టార్ట్ ద వీడియో. సో లెట్ us see the first topic of the day. సో ఫస్ట్ టాపిక్ ఆఫ్ ద డే ఇస్ అబౌట్ సాక్రెడ్ గ్రూప్స్ అనమాట. ఓకే, సీక్రెట్ గ్రూప్స్ ఏది ఉందో దాని గురించి మనం నేర్చుకోవాలి. సో ద క్వశ్చన్ ఈస్ హౌ కెన్ ద లీగల్ రికగ్నిషన్ అండ్ కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ ఇన్ మేనేజింగ్ సీక్రెట్ గ్రూప్స్ కాంట్రిబ్యూట్ దేర్ ప్రిజర్వేషన్ ఇన్ ద ఫేజ్ ఆఫ్ అర్బనైజేషన్ అండ్ ఎన్వైరన్మెంటల్ థ్రెట్స్. సో మనకి తరచుగా చూస్తున్న ఎన్వైరన్మెంటల్ థ్రెట్స్ ఏవైతే ఉన్నాయో అండ్ ఆల్సో అర్బనైజేషన్ వల్ల కలిగిన అన్స్టేబుల్ గ్రోత్ ఏదైతే ఉందో, అన్సస్టైనబుల్ గ్రోత్ ఏదైతే ఉందో, వీటిని మేనేజ్ చేయడానికి ఎన్వైరన్మెంట్ థ్రెట్స్ లో మనకి మెయిన్ గా భాగమైన క్లైమేట్ చేంజ్ ప్రాబ్లమ్స్ కానీ, ఓకే ఓజోన్ హోల్ డిప్లీషన్ కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, ఓకే క్లైమేట్ చేంజ్ లో భాగంగా యాసిడ్ రెయిన్స్ వల్ల వచ్చే ఇష్యూస్ కానీ, ఇలా డిఫరెంట్ ఇష్యూస్ ని సాల్వ్ చేయడానికి మనకి సేక్రెడ్ గ్రూవ్స్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ సొల్యూషన్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ సీ వాట్ ఆర్ ది రీజన్స్, అసలు మనకి ఏమేం రీజన్స్ ఉన్నాయి వై దెర్ ఇస్ అ థ్రెట్, ఎన్వైరన్మెంటల్ థ్రెట్ యాజ్ ఆఫ్ టుడే. ఓకే, ఈ రోజు మనం చూస్తున్న ఎన్వైరన్మెంటల్ థ్రెట్స్ కి లాట్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి. సో రీజన్స్ క్యాన్ బి క్లాసిఫైడ్ ఇన్ టూ టైప్స్. వన్ ఇస్ ఆంథ్రోపోజెనిక్ కాసెస్ అనేవి ఉన్నాయి, ఇంకో సైడ్ వచ్చేసి న్యాచురల్ కాసెస్ కూడా ఉన్నాయన్నమాట. సో న్యాచురల్ కాసెస్ లో భాగంగా మనకి సోలార్ సైకిల్ వేరియబిలిటీ వల్ల ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ ఏజ్ అనేది రావడం, ఓకే ఐస్ ఏజ్ అనేది చేంజ్ అవ్వడం, సో అది చూసాం సోలార్ సైకిల్ వేరియబిలిటీ వల్ల. అండ్ కాంటినెంటల్ డ్రిఫ్ట్ వల్ల, టెక్టానిక్ ప్లేట్స్ మూవ్మెంట్స్ వల్ల ఎర్త్ క్వేక్స్ రావడం, ఓకే వాల్కానిక్ ఎరప్షన్స్ రావడం, ఇవన్నీ కూడా చూసాము. ఓకే, సో ప్లేట్ టెక్టానిక్స్ వల్ల కూడా ఇష్యూస్ అనేవి మనం చూస్తూ ఉంటాము తరచుగా. అండ్ ఆల్సో దెర్ విల్ బి అ వాల్కానిక్ యాక్టివిటీ, వాల్కానిక్ యాక్టివిటీస్ విల్ రిలీజ్ లాట్ ఆఫ్ పొల్యూటెన్స్ ఇన్ టు ది అట్మాస్ఫియర్ దట్ విల్ ఆల్సో ఫర్దర్ బీయింగ్ ద థ్రెట్. సో దే విల్ బ్రింగ్ ద థ్రెట్ టు ది ఎన్వైరన్మెంట్ అనమాట, ఫర్దర్ యాడ్స్ అప్ టు ద థ్రెట్ దట్ ఈస్ దెర్. ఓకే, నెక్స్ట్ ఓషన్ కరెంట్స్ ఆల్సో విల్ ఇంపాక్ట్ ద లోకల్ క్లైమేట్ అని చెప్పొచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి దెర్ విల్ బి అ వేరియేషన్ ఇన్ ఎర్త్ ఆర్బిట్ ఆల్సో. ఎర్త్ ఆర్బిట్ యొక్క వేరియేషన్ వల్ల కూడా మనకి చేంజెస్ అనేవి వస్తాయి అనమాట, క్లైమేటిక్ చేంజెస్ కానీ ఎన్వైరన్మెంటల్ థ్రెట్స్ అనేవి వీటి వల్ల ఏర్పడతాయి. దీస్ ఆర్ ద న్యాచురల్ కాసెస్. ఓకే, సో ఈ న్యాచురల్ కాసెస్ కూడా ఒకానొక సమయంలో బికాస్ ఆఫ్ ది ఆంథ్రోపోజెనిక్ కాసెస్ వీటి యొక్క ఇంటెన్సిటీ పెరుగుతూ వస్తుంది అనమాట. ఆంథ్రోపోజెనిక్ కాసెస్ లో మనం లాట్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ని వదిలేస్తున్నాము. సో బై యూసేజ్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, అర్బనైజేషన్ వల్ల, కంజెషన్ వల్ల, అర్బన్ హీట్ ఐలండ్స్ అని ఇలా డిఫరెంట్ ఇష్యూస్ ని మనం చూస్తున్నాం. అట్మాస్ఫిరిక్ ఏరోసోల్స్ రిలీజ్ వల్ల కూడా, లైక్ బ్లాక్ కార్బన్ లాంటివి రిలీజ్ చేయడం కూడా మనకి క్లైమేటిక్ థ్రెట్స్ అనేవి వస్తున్నాయి. అండ్ ల్యాండ్ యూస్ ప్యాటర్న్స్ అనేవి ప్రాపర్ గా లేకపోవడం, అన్సస్టైనబుల్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ ఉండడం, ఓకే డిఫారెస్టేషన్ చేయడం, ఓకే ఫర్ ద కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ ఎక్సెట్రా, దీస్ ఆర్ లీడింగ్ టు ది క్లైమేటిక్ థ్రెట్స్ ఆర్ ఎల్స్ ఎన్వైరన్మెంటల్ థ్రెట్స్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ మనకి ఏం అడిగారు, సో కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ ఏదైతే ఉందో, ఇఫ్ యు ఆర్ రికగ్నైజింగ్ ద కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ ఇన్ మేనేజింగ్ ద సీక్రెట్ గ్రూవ్స్, సీక్రెట్ గ్రూవ్స్ ని మేనేజ్ చేయడానికి కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ ని మనం రికగ్నైజ్ చేసినట్టయితే, ఇట్ విల్ హెల్ప్ ఇన్ కాంట్రిబ్యూటింగ్ టు ద ప్రిజర్వేషన్ ఇన్ ద ఫేస్ ఆఫ్ అర్బనైజేషన్, అర్బనైజేషన్ వల్ల కలిగే థ్రెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం సాల్వ్ చేయొచ్చు, అండ్ ఎన్వైరన్మెంటల్ థ్రెట్స్ ఏవైతే ఉంటాయో మనం సాల్వ్ చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారు. అవునా, సో హౌ సీక్రెట్ గ్రూవ్స్ కెన్ హెల్ప్? ఫస్ట్ ఆఫ్ ఆల్ సీక్రెట్ గ్రూవ్స్ అంటే ఏంటి? సో సీక్రెట్ గ్రూవ్స్ అంటే ఏంటంటే, దీస్ ఆర్ ద లార్జ్ ప్యాచెస్ ఆఫ్ ల్యాండ్స్ అనమాట. సో లార్జ్ ప్యాచెస్ ఆఫ్ ల్యాండ్స్ ఆర్ ప్యాచెస్ ఆఫ్ ఫారెస్ట్ అని చెప్పొచ్చు, ప్రిసైజ్ గా చెప్పాలంటే ప్యాచెస్ ఆఫ్ ఫారెస్ట్. సో దట్ ఆర్ ప్రొటెక్టెడ్ బై ద లోకల్ కమ్యూనిటీ. సో లోకల్ కమ్యూనిటీస్ ఈ పర్టికులర్ ఫారెస్ట్ ని ఎందుకు ప్రొటెక్ట్ చేస్తున్నాయి అంటే, బికాస్ ఆఫ్ ద రిలీజియస్ నేచర్, ఓకే బికాస్ ఆఫ్ ది కల్చరల్ సిగ్నిఫికెన్స్, ఆర్ ఎల్స్ బికాస్ ఆఫ్ ద స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ అని చెప్పొచ్చు. సో ఆ ప్యాచెస్ ఆఫ్ ఫారెస్ట్ ఏవైతే ఉంటాయో అవి చాలా సీక్రెట్ గా వాళ్ళు భావిస్తారు. సో బికాస్ ఇట్ ఈస్ లింక్ టు ద రిలీజియన్,
ఆరల్స్ కల్చర్, ఆరల్స్ ఇట్ ఈస్ బీయింగ్ స్పిరిచువల్ కాబట్టి ఆరల్స్ దే విల్ బిలీవ్ దట్ దే ఆర్ సమ్హౌ లింక్డ్ టు దేర్ ఆన్సిస్టర్స్. సో ట్రైబల్ పీపుల్ యొక్క ఆన్సిస్టర్స్ కి రిలేటెడ్ అయి ఉంటారు అని కూడా భావించి ఆ సీక్రెట్ గ్రూవ్స్ ని సీక్రెట్ గా భావిస్తారు. సో దీస్ ఆర్ ద ప్యాచెస్ ఆఫ్ ది ఫారెస్ట్ విచ్ ఆర్ ట్రీటెడ్ అస్ సీక్రెట్ బై ద కమ్యూనిటీస్. ఓకే, మెయిన్ గా ట్రైబల్స్ అనమాట. సో ఐ హోప్ మీకు ఈ బ్యాక్గ్రౌండ్ అర్థమైంది అనుకుంటున్నా. నౌ లెట్స్ సీ వన్ మోర్ థింగ్ ఆల్సో బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియో. లెట్స్ సీ అసలు ఈ ఎన్వైరన్మెంటల్ థ్రెట్స్ యొక్క రీజన్స్ చూసాం కదా. సో వాట్ ఆర్ ది ఎన్వైరన్మెంటల్ థ్రెట్స్ దట్ వీఆర్ లుకింగ్ యాట్ ఇన్ ది ఎన్వైరన్మెంట్ టుడే? ఓకే, ఎన్వైరన్మెంట్ లో మనం ఏమేమి చేంజెస్ చూస్తున్నాం? సో వీ హ్యావ్ సీన్ ద ఇంక్రీజ్ ఇన్ ద హీట్ వేవ్స్. ఓకే, హీట్ వేవ్స్ అనేవి ఎక్కువగా అవుతుండడం చూస్తున్నాం. సో వీ నో దాట్ ఇండియా 2023లో దిస్ వాజ్ ద హాటెస్ట్ ఇయర్ అనమాట మనకి. సో దిస్ ఇస్ ద హాటెస్ట్ ఇయర్ టిల్ నౌ. సో 2023 వాజ్ రికార్డెడ్ యాజ్ ద హాటెస్ట్ ఇయర్ టిల్ నౌ ఫర్ ఇండియా. సో హీట్ వేవ్స్ అనేవి పెరుగుతున్నాయి. అండ్ ఆస్ట్రేలియాలో హీట్ వేవ్స్ సీవియర్ గా వచ్చాయి 2019 అండ్ 2020లో. అండ్ కాలిఫోర్నియా ఆల్సో రికార్డెడ్ ద హీట్ వేవ్స్ ఇన్ 2020. ఓకే, సో దిస్ ఇస్ వన్ సచ్ ఎ ప్రాబ్లమ్. హీట్ వేవ్స్ లో మెయిన్ గా మనకి మెరీన్ హీట్ వేవ్స్ కూడా పెరుగుతున్నాయి. ఓకే, మెరీన్ హీట్ వేవ్స్ లో మనం చూసుకుంటే అకార్డింగ్ టు అన్ ఐపీసీసీ రిపోర్ట్ మెరీన్ హీట్ వేవ్స్ ఆర్ రిజల్టింగ్ ఇన్ ఎక్స్ట్రీమ్ ఎల్ నీనో కండిషన్స్ అండ్ లానినో కండిషన్స్. సో మనము ప్రిలిమ్స్ చదివేటప్పుడు ఎల్నినో అంటే ఏంటి, లానినో అంటే ఏంటో మనం క్లియర్ గా చూసుంటాం. సో ఈ ఎల్నినో లానినో కండిషన్స్ ఉండడం వల్ల మాన్సూనల్ వేరియబిలిటీ అనేది ఎక్కువ మొత్తంలో వస్తుంది. మాన్సూన్స్ అనేవి కరెక్ట్ టైంకి రాకపోవడం వల్ల, సో ఒక్కొక్కసారి ఎర్లీగా రావడం వల్ల అగ్రికల్చరల్ ప్లానింగ్ అనేది ప్రాపర్ గా ఉండట్లేదు. దానివల్ల అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ అనేది తగ్గుతుంది. సో వీ నో దాట్ 43 to 45% ఆఫ్ ది ఇండియన్ పాపులేషన్, ఓకే, దే డిపెండ్ ఆన్ అగ్రికల్చర్. And there is lack of productivity due to the El Nino or the La Nino conditions. Already monsoonal deviations ane untai, and El Nino and La Nino conditions are further adding up to the intensity that is there as of now. Okay, so marine heat waves anedi వన్ సచ్ అండ్ అదర్ ఎన్వైరన్మెంటల్ ఇష్యూ అని చెప్పొచ్చు. సో మరి మెరీన్ హీట్ వేవ్స్ వల్ల మనకి లాట్ ఆఫ్ అదర్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. సో మెరీన్ హీట్ వేవ్స్ రిజల్ట్స్ ఇన్ కోరల్ బ్లీచింగ్ అనమాట. సో మనకు తెలుసు కోరల్స్ ఉంటాయి విచ్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ ద మెరీన్ బయోడైవర్సిటీ. ఓకే, సో కోరల్ బ్లీచింగ్ ఏదైతే ఉంటుందో ఇది జరుగుతూ ఉంటుంది మనకి హీట్ వేవ్స్ అనేవి పెరగడం వల్ల. ఆల్మోస్ట్ ఒక కోరల్ దాని కలర్ ని రికవర్ చేసుకోవడానికి, ఇన్ ఆర్డర్ టు గెట్ రికవర్డ్ కోరల్ విల్ టేక్ ఆల్మోస్ట్ 15 years అనమాట. సో 15 years దానికి రీకవర్ అయ్యడానికి టైం పడుతూ ఉంటుంది. అంటే మనం అంత థ్రెట్ ని తీసుకొస్తున్నాము. ఓకే, సో దెర్ విల్ బి అ మిక్సింగ్ ఆఫ్ వాటర్స్ అండ్ ద న్యూట్రియన్స్. సో హీట్ వేవ్స్ వల్ల వాటర్స్ అనేవి మిక్సప్ అవుతాయి, న్యూట్రియన్స్ అనేవి మిక్సప్ అవుతాయి. దీనివల్ల మనకి ఏమవుతుంది, ఆల్గే అనేది ఫామ్ అవుతుంది విచ్ ఇస్ టాక్సిన్ ప్రొడ్యూసింగ్ ఆల్గే. దీనివల్ల బయోడైవర్సిటీకి థ్రెట్ అవుతుంది, మెరీన్ బయోడైవర్సిటీ థ్రెట్ అనేది మనం చూస్తూ ఉన్నాం. దిస్ విల్ డిస్టర్బ్ ద ఫుడ్ చైన్ ఆల్సో. సో ఫుడ్ చైన్ మెరీన్ అండ్ ఓకే అక్వాటిక్ ఆరల్స్ మెరీన్ ఫుడ్ చైన్ ఈస్ లింక్డ్ విత్ టెరెస్ట్రియల్ ఫుడ్ చైన్ ఆల్సో. సమ్ టైమ్స్ ఇట్ విల్ గెట్ ఎఫెక్టెడ్ ఆన్ ద టెరెస్ట్రియల్ బయోడైవర్సిటీ ఆల్సో. ఓకే, ఇండైరెక్ట్ గా చెప్పాలి అంటే, ఓకే, దెర్ విల్ బి అన్ ఎఫెక్ట్ ఆన్ ఓషియన్ కరెంట్స్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ అకార్డింగ్ టు ఐపీసీసీ రిపోర్ట్ చూసుకుంటే మనము అట్లాంటిక్ మెరీడియనల్ ఓవర్టర్నింగ్ సర్క్యులేషన్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ వీక్ అయిపోయింది అని చెప్పేసి ఐపీసీసీ రిపోర్ట్స్ చెప్తున్నాయి అనమాట. అండ్ వీ కెన్ సీ మోర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ సైక్లోనిక్ స్టార్మ్స్. ఓకే, ఐపీసీసీ రిపోర్ట్ సేస్ దేర్ ఇస్ అన్ ఇంక్రీజ్ ఇన్ కేటగిరీ ఆఫ్ 4 and 5 storms. సో 4 and 5 అంటే హైయర్ ఇంటెన్సిటీ సైక్లోనిక్ స్టార్మ్స్ అనమాట. అవన్నీ పెరగడం మనం చూస్తున్నాం. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ విచ్ ఆర్ కాస్డ్ ఇండైరెక్ట్లీ బై ది మెరీన్ హీట్ వేవ్స్. ఇవే కాకుండా మనకి సో వీ కెన్ సీ ద ఎఫెక్ట్స్ రిలేటెడ్ టు ది అర్బన్ హీట్ ఐలెండ్స్. అర్బన్ హీట్ ఐలెండ్స్ అంటే ఏంటి, ఒక ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక లేకపోతే ఒక అర్బన్ ఏరియాలో ఇఫ్ దేర్ ఇస్ అన్ ఇంక్రీజ్ ఇన్ ద టెంపరేచర్, ఇఫ్ యూఆర్ కంపేరింగ్ విత్ ద అదర్ రూరల్ ఏరియాస్ విచ్ ఆర్ సరౌండింగ్, ఇఫ్ దేర్ ఇస్ అన్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ ఇన్ దట్ పర్టికులర్ ఇండస్ట్రియల్ ఏరియా ఆర్ ది అర్బన్ ఏరియా, దాన్ని మనం అర్బన్ హీట్ ఐలెండ్స్ అంటున్నాం. ఓకే, అర్బన్ హీట్ లైన్స్ రావడానికి, హీట్ ఐలెండ్స్ రావడానికి కారణాలు ఏంటంటే లాట్ ఆఫ్ కాంక్రీట్ యూసేజ్ అనేది ఉంటుంది. మనకు తెలుసు కదా, మనం కాంక్రీట్ ని ఎక్కువగా అర్బనైజ్డ్ ఏరియాస్ లో కాంక్రీట్ ని ఎక్కువగా యూజ్ చేస్తారు. ఓకే, సో కాంక్రీట్ అనేది ఎక్కువ యూజ్ చేస్తాం, నాచురల్ వెజిటేషన్ అనేది తగ్గుతుంది. దీనివల్ల ఏమవుతుంది, ఆల్బిడో అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఆల్బిడో తక్కువ ఉండడం వల్ల హీట్ అనేది కాన్సన్ట్రేట్ అవుతుంది, అబ్జార్బ్ అవుతుంది. అండ్ దెర్ ఆర్ హై రైజ్ బిల్డింగ్స్ విచ్ ఆర్ దేర్.
చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉండడం వల్ల హీట్ అబ్జార్ప్షన్ కి కావాల్సిన సర్ఫేస్ ఏరియా పెరుగుతుంది. సర్ఫేస్ ఏరియా పెరిగితే ఎక్కువగా హీట్ అబ్జర్వ్ అవుతుంది కదా, సో దీని వల్ల కూడా టెంపరేచర్ అనేది పెరుగుతుంది అనమాట. దీంతో పాటు హై వెహికులర్ డెన్సిటీ, సో వెహికల్స్ లో నుంచి వచ్చే పొల్యూషన్, వెహికల్ డెన్సిటీ వల్ల వచ్చే ఏర్పడే ఈ సర్ఫేస్ ఏరియా ఏదైతే ఉందో దాని వల్ల అట్రాక్ట్ అయ్యే టెంపరేచర్ ఏదైతే ఉందో అది కూడా పెరుగుతుంది. దెర్ విల్ బి హై పొల్యూషన్ లెవెల్స్ ఆల్సో, గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి ఎక్కువగా ఉండడం. అండ్ అర్బన్ ఏరియాస్ లో మనం గమనించేది ఏంటంటే కూలింగ్ అప్లయన్సెస్ వాడుతుంటాం, లైక్ ఏసీస్ ని వాడుతూ ఉంటాం, ఫ్రిడ్జెస్ ని వాడుతూ ఉంటాం, సో రెఫ్రిజిరేటర్స్ ని వాడుతూ ఉంటాం. సో వీటి వల్ల కూడా ఇట్ ఈస్ ఫర్దర్ రిలీజింగ్ ద సిఎఫ్సీస్ అనమాట, క్లోరోఫ్లోరో కార్బన్స్ రిలీజ్ అవ్వడం వల్ల. అండ్ ఇట్ ఈస్ ఫర్దర్ రిలేటింగ్ టు ద ఓజోన్ లేయర్ డిప్లీషన్ ఆల్సో. ఓజోన్ లేయర్ డిప్లీషన్ అయితే ఇంకా ఎక్కువ అమౌంట్ ఆఫ్ టెంపరేచర్ అనేది పెరుగుతుంది, మనకు తెలిసిందే. అండ్ urban heat islands chusam kada, now let us see how there will be a change in the weather patterns because of the environmental threat. So environmental threat lo baraganga manaki weather patterns lo kuda changes vastay anamata. For example, IPCC report manam chusinde, okay, AMOC ante enti, Atlantic meridional okay overturning circulation ayide ఉందో అది ఆల్రెడీ వీక్ అయిన అయింది అని ఐపీసీసీ రిపోర్ట్ చెప్తుంది అనమాట. అరేబియన్ సీ సైక్లోన్స్ అనేవి పెరుగుతున్నాయి. నార్మల్ గా అయితే మనకి అరేబియన్ సీ సైక్లోన్స్ అనేవి ఎక్కువ మొత్తంలో ఉండవు, బట్ దర్ ఈస్ అన్ ఇంక్రీజ్ ఇన్ టెండెన్సీ దట్ వీ హావ్ సీన్ ఇన్ ద అరేబియన్ సీ సైక్లోన్స్ అనమాట. సో ఒక్కొక్కసారి అన్యూజువల్ టైమ్స్ లో వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, 2019 లో మనకి సైక్లోన్ వాయు అనేది వచ్చింది అనమాట. ఓకే, అండ్ దెర్ ఇస్ అ చేంజ్ ఇన్ పాత్ ఆఫ్ ది అరేబియన్ సీ సైక్లోన్స్. ఇంతకు ముందు ఓన్లీ గుజరాత్ ఏరియా వరకు ఎఫెక్ట్ చేసేవి, ఇప్పుడు మనకి కేరళ కోస్ట్ ని, కర్ణాటక కోస్ట్ ని కూడా ఎక్కువ మొత్తంలో ఎఫెక్ట్ చేస్తున్నాయి అనమాట. అండ్ దీంతో పాటు ఓకే వెదర్ ప్యాటర్న్స్ అని కాదు, ఇంకా మనకి వైల్డ్ ఫైర్స్ అనేవి కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. ఓకే, దెర్ ఈస్ ఓకే ఫెనోమినా కాల్డ్ యాజ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ లూప్. ఓకే, సో పాజిటివ్ ఫీడ్బ్యాక్ లూప్ అంటే ఏంటి అంటే, సో వైల్డ్ ఫైర్స్ అనే, ఫారెస్ట్ ఫైర్స్ అనేవి పెరగడం వల్ల టెంపరేచర్ అనేది పెరుగుతుంది. టెంపరేచర్ అనేది పెరగడం వల్ల ఫర్దర్ క్లైమేట్ చేంజ్ అయ్యి మళ్ళీ వైల్డ్ ఫైర్స్ అవుతాయి. అంటే ఒక లూప్ అనేది ఏర్పడుతుంది, దీన్ని మనం పాజిటివ్ ఫీడ్బ్యాక్ లూప్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్, దెర్ ఈస్ అన్ ఇంక్రీజ్ ఇన్ జాంబీ ఫైర్స్ అంటూ ఉంటాం. ఓకే, సో జాంబీ ఫైర్స్ అంటే ఏంటి, అట్లాంటిక్ ఆర్కిటిక్ సర్కిల్ ఏదైతే ఉంటుందో అక్కడ ఫ్రోజన్ అయిన తుండ్రా వెజిటేషన్ ఏదైతే ఉందో, సో అది మెల్ట్ అయిపోయి మనకి ఈ పర్టికులర్ ఫైరింగ్స్ అయ్యి ఓకే మనకి ఒక అమౌంట్ ఆఫ్ స్మోక్ ని రిలీజ్ చేస్తున్నాయి, వాటిని మనం జాంబీ ఫైర్స్ అంటూ ఉంటాం అనమాట. సో ఇవేం చేస్తాయి, ఒకప్పుడు తుంద్రా అనేది ఇట్ వాజ్ ఎ కార్బన్ సింక్ ఏరియా, బట్ నౌ ఇట్ ఈస్ టర్నింగ్ ఇన్ టు ఎ కార్బన్ సోర్స్. సో కార్బన్ సింక్ ఉన్న ఏరియానే కార్బన్ సోర్స్ గా మారిపోతుంది అనమాట, ఇఫ్ యూఆర్ లుకింగ్ ఎట్ దాట్. అండ్ దర్ ఈస్ అన్ ఇంక్రీజ్ ఇన్ ష్రింకింగ్ ఆఫ్ క్రయోస్పియర్. సో ఎన్వైరన్మెంటల్ థ్రెట్ లో వన్ మోర్ ఎన్వైరన్మెంటల్ థ్రెట్ ఈస్ ష్రింకింగ్ ఆఫ్ క్రయోస్పియర్ అనమాట. సో క్రయోస్పియర్, అసలు మన క్రయోస్పియర్ అనేది ఇట్ వాజ్ అ హై ఆల్బిడో రీజియన్ ఒకప్పుడు. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ ఫ్రెష్ వాటర్ సోర్స్ ఆల్సో, బట్ గ్లేషియర్స్ మెల్ట్ అవ్వడం వల్ల ఆల్బిడో లెవెల్స్ అనేవి తగ్గిపోతున్నాయి. సో ఇట్స్ అబ్జార్ప్షన్ లెవెల్స్ ఇస్ గెటింగ్ డిక్రీజ్. అండ్ ఆల్సో గ్లేషియర్స్ ఫార్మ్ ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద న్యాచురల్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్, అవన్నీ మెల్ట్ అయిపోతున్నాయి. సో గ్లేషియర్స్ మెల్ట్ అయిపోవడం వల్ల దేర్ విల్ బి అన్ ఇంక్రీజ్ ఇన్ ద సీ లెవెల్ రైజ్. ఓకే, దీనివల్ల మనకి కోస్టల్ ఏరియాస్ లో ఫ్లడ్స్ రావడం అనేది ఉంటుంది. అండ్ దెర్ విల్ బి అ లాస్ ఆఫ్ కోస్టల్ వెట్లాండ్స్ ఆల్సో. సో మ్యాంగ్రోవ్స్ వెజిటేషన్ లాంటివి వాటికి థ్రెట్ ఉండడం, దెర్ విల్ బి అ సబ్మర్జెన్స్ ఆఫ్ ది కోస్టల్ సిటీస్ ఆల్సో. సో ఆల్మోస్ట్ 40% టు 50% ఆఫ్ ది ఇంపార్టెంట్ సిటీస్ లై ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ది కోస్ట్ అనమాట. సో అవన్నీ సబ్మర్జ్ అవుతున్నాయి. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం వచ్చేసి ఆర్కిటిక్ యాంప్లిఫికేషన్ చూస్తుంటాం. సో ఆర్కిటిక్ యాంప్లిఫికేషన్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియా ఒక టెంపరేచర్ వల్ల 1% రైజ్ అయింది అనుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ఏరియా టెంపరేచర్ అనేది 1% రైజ్ అయింది అనుకుంటే, సేమ్ అమౌంట్ ఆఫ్ టెంపరేచర్ వల్ల, సో ఈ పర్టికులర్ అమౌంట్ ఆఫ్ హీట్ వల్ల మనకి ఆర్కిటిక్ ఏరియాస్ లో టెంపరేచర్ ఎంత రైజ్ అవుతుంది అంటే 4 times రైజ్ అవుతుంది. సో 4 times ఎక్కువగా కెపాసిటీ ఉంటుంది హీట్ అబ్జార్ప్షన్ కి ఆర్కిటిక్ ఏరియాస్ లో, దాన్ని మనం ఆర్కిటిక్ యాంప్లిఫికేషన్ అంటాం. సో ఫర్దర్ ఆర్కిటిక్ యాంప్లిఫికేషన్ వల్ల జాంబీ ఫైర్స్ అనేవి పెరుగుతున్నాయి, సీ లెవెల్ రైజ్ అవుతుంది. ఓకే, ట్రోపోస్పిరిక్ జెట్ స్ట్రీమ్స్ అనేవి థ్రెట్ అవుతున్నాయి. ఓకే, దెర్ విల్ బి అ వీక్నెస్ ఆఫ్ ద ట్రోపోస్పిరిక్ జెట్ స్ట్రీమ్స్ ఆల్సో. ఓకే, సో మనం ఇంకేం చూస్తున్నాం, దెర్ ఈస్ అ డిటోరియేషన్ ఆఫ్ ద కార్బన్ సింక్స్, టుండ్రా లాంటివి కార్బన్ సోర్స్ గా మారుతున్నాయి. ఓకే, అండ్ ఆల్సో
ఆక్సిజన్ డియాక్ ఓకే ఓషన్ డిఆక్సిజనేషన్ జోన్స్ అనేవి పెరుగుతున్నాయి. అంటే ఏంటి, సో ఆక్సిజన్ ని అబ్జర్వ్ చేసుకునే ఏరియాస్ అనేవి తగ్గుతున్నాయి అన్నమాట ఓషన్స్ లో. అందుకే మనకి ఓషన్స్ అనేవి డిఆక్సిజనైజ్ అవుతున్నాయి అని చెప్పొచ్చు. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ది డిఫరెంట్ ఇష్యూస్ విచ్ ఆర్ దేర్ విత్ ది ఎన్వైరన్మెంట్. సో వీటన్నిటికీ సొల్యూషన్ సీక్రెట్ గ్రూస్ అవ్వచ్చా లేదా అనేది చూద్దాం. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ సెట్ అయిందని అనుకుంటున్నాను. సో యూ హ్యావ్ టు సెట్ యువర్ బ్యాక్గ్రౌండ్ టోన్, then you can understand the topic very well. Okay, now let's go to the answer part. So ippudu manam sacred grooves gurinchi detail ga chuddam. So about sacred grooves, so sacred grooves ante em cheppanu, so these are the patches of forest or else the woodlands evaithe untayo veetini oka vela local communities evaithe unnayo vallu protect chesthe, enduku protect chestunaru, because of their religious significance or cultural significance or is there spiritual significance anamata. Okay, oka large tract of forest or woody land ni sacred grooves ani enduku antunnam anante, if they are protected by the local communities because of the religious reasons or else cultural significance kani spiritual significance undadam valla వాటిని ప్రొటెక్ట్ చేస్తే వాటిని ఆ ఫారెస్ట్ లను మనం ఏమంటాం, సీక్రెట్ గ్రూవ్స్ గా కన్సిడర్ చేస్తాం అనమాట. సో ఈ గ్రూవ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం సీక్రెట్ గా ట్రీట్ చేస్తాం. సో దే ఆర్ డెడికేటెడ్ ఆఫ్ టు ద డైటీస్, సో డైటీస్ కి ఓకే రిప్రజెంట్ చేస్తాం, వాళ్ళు డెడికేట్ చేస్తూ ఉంటారు అనమాట. ఆర్ ఆన్సెస్ట్రల్ స్పిరిట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి డెడికేట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ద రెవరెన్స్ గివెన్ టు ద సీక్రెట్ గ్రూవ్స్ వేరీస్ రీజనలీ. సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా దీన్ని ఇంటెన్సిటీ అనేది ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే మనకి ఇన్ ద ఏరియాస్ ఆఫ్ గారో అండ్ కాసి, సో గారో అండ్ కాసి ట్రైబ్స్ ఎవరైతే ఉంటారో, సో దే విల్ ట్రీట్ ఈవెన్ ద డ్రై లీవ్స్ ఓకే డ్రై లీవ్స్ ఏవైతే ఉంటాయో, ఈవెన్ ఫారెన్ ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో వీటిని కూడా సీక్రెట్ గా ట్రీట్ చేస్తారు. అందుకే వాటిని టచ్ చేయడానికి కూడా ఇష్టపడరు. ఓకే, దే విల్ ఫీల్ దాట్ ఒకవేళ దాన్ని ఎవరైనా డిస్టర్బ్ చేస్తే లోకల్ డీటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కోపం వస్తుంది అని వాళ్ళు భావిస్తూ ఉంటారనమాట. సో దీని వల్ల డిసీజెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, న్యాచురల్ డిజాస్టర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, లేదా క్రాప్ ఫెయిల్యూర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయని అక్కడ ఉన్న లోకల్ కమ్యూనిటీస్ ఆలోచిస్తూ ఉంటారనమాట. సో ఇంతకుముందు నేను చెప్పినట్టు ఎగ్జాంపుల్స్ వచ్చేసి గారో అండ్ కాసి ట్రైబ్స్ ఇన్ నార్త్ ఈస్ట్ ఇండియా విల్ జనరలీ బిలీవ్ దాట్ ఈవెన్ డ్రై లీవ్స్ ఈవెన్ ఫాలెన్ ఫ్రూట్స్ ఆర్ ట్రీటెడ్ టు బి సీక్రెడ్. సో దే షుడ్ స్ట్రిక్ట్లీ ఫార్బిడ్ హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఇన్ ది సీక్రెట్ గ్రూవ్స్ అని నమ్ముతుంటారు అనమాట. సో కన్వర్స్లీ మనం ఇంకా కొన్ని ఏరియాస్ లో చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ ఇండియాలో ఉన్న గోన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డ్రై లీవ్స్ కానీ డెడ్ వుడ్ ని కానీ కలెక్ట్ చేసుకోవచ్చు అని బిలీవ్ చేస్తారు. కానీ ట్రీస్ ని అవి బ్రతికున్నప్పుడు లైవ్ ట్రీస్ ఏవైతే ఉంటాయో లేకపోతే వాటి బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కట్ చేయడానికి మాత్రం ఇష్టపడరు. వెరాజ్ డ్రైడ్ లీవ్స్ ని డెడ్ వుడ్ ని మాత్రం వాడుకుంటారు అనమాట. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క లాగా దీన్ని పాటిస్తూ ఉంటారు. ఓన్లీ ఫాలెన్ పార్ట్స్ ఆర్ పర్మిటెడ్ టు బి యూటిలైజ్డ్ బై ద గోడ్స్ అనమాట. ఇలా గోడ్స్ లాగా ఎంతో మంది ఈ విధంగా ఫాలో అవుతుంటారు. కొంతమంది గారో అండ్ కాసి ట్రైబ్స్ లాగా సో స్ట్రిక్ట్ ఫార్బిజన్ అనేది ఉంటది అనమాట. ఓకే, నెక్స్ట్ sacred grooves are also referred to as kavu or sarpa kavu in Kerala. Kerala lo kavu lekapothe sarpa kavu an pilustu untaru. Devara kadu or dev kadu ani cheppes Karnataka lo ante Dioray or Devara in Maharashtra, Jahera or Thakuramma in Odisha, ala different perlato different ga sacred grooves ni పూజిస్తూ ఉంటారు, పిలుస్తూ ఉంటారు ఇన్ డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ ది ఇండియా. ఆల్ దో దేర్ హాస్ బీన్ నో కాంప్రహెన్సివ్ స్టడీ ఆన్ ద సీక్రెట్ గ్రూవ్స్ ఆఫ్ ది ఎంటైర్ కంట్రీ, అప్రాక్సిమేట్లీ ఎన్వైరన్మెంటలిస్ట్ ఏమనుకుంటూ ఉంటారంటే, ఎంతవరకు వాళ్ళు కౌంట్ చేయగలిగారు, ఎంతవరకు డాక్యుమెంట్ చేయగలిగారు అంటే 13,270 సీక్రెట్ గ్రూవ్స్ ని డాక్యుమెంట్ చేయగలిగారు. కానీ వాళ్ళు ఏం ఎస్టిమేట్ చేస్తున్నారంటే యాక్చువల్ నెంబర్ 100,000 to 150,000 దాకా ఉంటది అని ఎస్టిమేట్ చేస్తున్నారు అనమాట. కానీ డాక్యుమెంట్ చేయగలిగింది ఉండి 13,270 వరకు. ఐ హోప్ మీకు ఇక్కడ వరకు అర్థమైందని అనుకుంటున్నాను. యూ కెన్ లుక్ ఎట్ దీస్ థింగ్స్ అనమాట. సో ఇక్కడ సీక్రెట్ గ్రూవ్స్ ప్రతి స్టేట్ లో మనకి వన్ ఆర్ ది అదర్ కైండ్ ఆఫ్ సీక్రెట్ గ్రూవ్స్ అనేవి ఉంటాయి. ఈ మ్యాప్ లో మీరు చూసుకోవచ్చు. ఓకే, సో ప్రతి స్టేట్ లో మనకి ట్రైబ్స్ ఉంటారు, ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉంటారో దే విల్ యాక్చువల్లీ ఎన్ష్యూర్ దాట్ దీస్ పర్టికులర్ థింగ్స్ ఆర్ ప్రొటెక్టెడ్ బికాస్ దే ఫీల్ దాట్ దే ఆర్ కల్చరలీ సిగ్నిఫికెంట్ అండ్ రిలీజియస్ గా సిగ్నిఫికెన్స్ ఉంది, స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ ఉంది అని బిలీవ్ చేయడం వల్ల వాటిని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు, వాటిని కన్సర్వ్ చేస్తూ ఉంటారు. సో మరి ఈ సీక్రెట్ గ్రూవ్స్ వచ్చే ఎన్వైరన్మెంటల్ బెనిఫిట్స్ ఏంటి, అర్బనైజేషన్ వల్ల కలిగే థ్రెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించడానికి ఈ సీక్రెట్ గ్రూవ్స్ ఎలా యూస్ఫుల్ అవుతాయో లెట్ అస్ సీ నౌ.
సో ద ఫస్ట్ సిగ్నిఫికెన్స్ ఈస్ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ అనమాట. సో ఈ సీక్రెట్ ఫారెస్ట్ ఏవైతే ఉన్నాయో, సీక్రెట్ గ్రూవ్స్ ఏవైతే ఉన్నాయో, దే ప్రొవైడ్ సాంక్చురీ ఫర్ డైవర్స్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. సో యానిమల్ స్పీసీస్ కి, ప్లాంట్ స్పీసీస్ కి హ్యాబిటాట్ గా ఉంటాయన్నమాట. ఓకే, సో మనము ఈ పర్టికులర్ ఏరియాస్ ని హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ నుంచి షీల్డ్ చేస్తున్నాం కాబట్టి ఈ ప్లాంట్స్, ఈ యానిమల్ స్పీసీస్ అనేవి చాలా ప్రొటెక్టెడ్ గా ఉంటాయి అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద వెస్టర్న్ ఘాట్స్ సీక్రెట్ గ్రూవ్స్ ని మనం ఏమని పిలుస్తున్నాం, దేవరైజ్ అని పిలుస్తున్నాం, లేదా దేవర కాదూస్ అని పిలుస్తున్నాం. సో దీస్ దేవరైజ్ ఏవైతే ఉన్నాయో, దే హోస్ట్ యునిక్ ఈకోసిస్టమ్స్ విత్ రిచ్ బయోడైవర్సిటీ ఇంక్లూడింగ్ ద ఎండమిక్ స్పీసీస్. సో ఎండమిక్ స్పీసీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే లయన్ టెయిల్డ్ మెకాకు గానీ, మలబార్ జెయింట్ స్క్విరల్ గానీ, ఇవన్నీ ఎండమిక్ స్పీసీస్ టు ది వెస్టర్న్ ఘాట్స్ విచ్ ఆర్ కాల్డ్ యాజ్ దేవరైజ్. ఓకే, విచ్ ఆర్ ద సీక్రెట్ గ్రూవ్స్ ఆఫ్ ద వెస్టర్న్ ఘాట్స్ అని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ దే కెన్ హెల్ప్ ఇన్ కన్జర్వింగ్ ది ఎండమిక్ స్పీసీస్. సో ఇలా ఎండమిక్ స్పీసీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కన్జర్వ్ చేయడంలో కూడా మనకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాయి అన్నమాట. సో మనకి చాలా ఈ పర్టికులర్ సీక్రెట్ గ్రూవ్స్ లో మనకి ఎండమిక్ స్పీసీస్ లైక్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఉంటాయి అన్నమాట. దే ఆర్ నేటివ్ అండ్ దే ఆర్ రెస్ట్రిక్టెడ్ టు స్పెసిఫిక్ జియోగ్రఫికల్ ఏరియాస్ ఓన్లీ. సో ఎండమిక్ స్పీసీస్ అంటే ఏంటి, ఈ పర్టికులర్ జియోగ్రఫికల్ ఏరియా లో మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ అస్సాం సీక్రెట్ గ్రూ ప్రొటెక్ట్ ప్లాంట్స్ లైక్ మూసా వెలుతీనా, అంటే పింక్ బనానాని ప్రొటెక్ట్ చేస్తున్నారు. మెలో కన్నా బక్కిఫెరా, అంటే ఇక్కడ పియర్ బ్యాంబుని ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఫైకస్ ఎగ్జాస్పెరేటా, అంటే శాండ్ పేపర్ ట్రీని కూడా ప్రొటెక్ట్ చేస్తున్నారు అనమాట. సో ఈవెన్ ద వైల్డ్ లైఫ్ సచ్ అస్ డీర్ అండ్ బర్డ్స్ కానీ, ఈవెన్ ఇంతకుముందు మనం చూసిన లయన్ టెయిల్డ్ మెకాకు, మలబార్ జెయింట్ స్క్విరల్ ఇన్ ద వెస్టర్న్ ఘాట్స్ కానీ, ఇవన్నీ ఎండమిక్ ఫ్లోరా అండ్ ఫౌనా కాబట్టి ఇవన్నీ ప్రొటెక్ట్ అవుతూ ఉంటాయి అనమాట, బికాస్ ఆఫ్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద సీక్రెట్ గ్రూవ్స్. నెక్స్ట్ మెయింటైనింగ్ ద జెనెటిక్ డైవర్సిటీ. సో సీక్రెట్ గ్రూవ్స్ విల్ హెల్ప్ ఇన్ మెయింటైనింగ్ ద జెనెటిక్ డైవర్సిటీ అనమాట. ఓకే, సో బై ప్రిజర్వింగ్ ఇంటాక్ట్ హ్యాబిటెట్స్, సో హ్యాబిటెట్స్ ని ప్రొటెక్ట్ చేయడం వల్ల, సీక్రెట్ ఫారెస్ట్ ని ప్రొటెక్ట్ చేయడం వల్ల, దే హెల్ప్ ఇన్ కాంట్రిబ్యూటింగ్ టు మెయింటైన్ ద జెనెటిక్ డైవర్సిటీ విత్ ఇన్ ద స్పీసీస్. ఒక స్పీసీస్ లో ఉన్న, విత్ ఇన్ స్పీసీస్ లో ఉన్న జెనెటిక్ డైవర్సిటీ ఏదైతే ఉంటుందో వాటిని ప్రొటెక్ట్ చేయడంలో మనకి సీక్రెట్ గ్రూవ్స్ అనేవి హైలీ ఇంపార్టెంట్ అనమాట. సో దిస్ డైవర్సిటీ ఇస్ క్రూషియల్ ఫర్ స్పీసీస్ అడాప్టేషన్ టు ద ఎన్వైరన్మెంటల్ చేంజ్. సో మనకి ఎన్వైరన్మెంటల్ థ్రెట్స్ నుంచి మనం కాపాడుతున్నాయి. సో ఇన్ ఎన్వైరన్మెంటల్ చేంజెస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, జెనెటిక్ డైవర్సిటీ ఉండడం వల్ల మనకి ఇవి ఎక్స్టెంట్ అవ్వకుండా ఉంటాయి అనమాట. అండ్ ఇట్ విల్ హెల్ప్ ఇన్ ద ఓవరాల్ రెసిలియన్స్ ఆఫ్ ది ఎకో సిస్టమ్స్ ఆల్సో. ఓకే, మనకి ఇప్పుడు అర్థమైంది అనుకుంటా, ఎన్వైరన్మెంటల్ థ్రెట్ నుంచి ఎలా కాపాడగలుగుతున్నాం, వీఆర్ హెల్పింగ్ ద లివింగ్ ఆర్గానిజం టు గెట్ అడాప్టెడ్ టు ది చేంజెస్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద క్లైమేట్ అనమాట. ఓకే, నెక్స్ట్ రీఛార్జ్ ఆఫ్ ఆక్విఫైర్స్. సో ఈ గ్రూవ్స్ ఏవైతే ఉన్నాయో, ఇవి దే ఆర్ ఆఫెన్ అసోసియేటెడ్ విత్ పాండ్స్, స్ట్రీమ్స్, స్ప్రింగ్స్ లాంటి వాటితో అసోసియేట్ అయ్యి ఉంటాయి అనమాట. సో బికాస్ ఆఫ్ దాట్ దే ఆర్ హైలీ గెటింగ్ సపోర్ట్ ఫ్రమ్ ది వాటర్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది లోకల్ పీపుల్. సో లోకల్ పీపుల్ కి కావాల్సిన వాటర్ ని ఈ పాండ్స్, స్ట్రీమ్స్, స్ప్రింగ్స్ ద్వారా వాళ్ళు యూజ్ చేసుకుంటారు. అంటే దే కెన్ హెల్ప్ ఇన్ రీఛార్జింగ్ ఆర్ రీఛార్జింగ్ ఆఫ్ ఆక్విఫైర్స్ అండ్ దే హెల్ప్ ఇన్ మీటింగ్ ద వాటర్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది లోకల్ పీపుల్. ఓకే, సో మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ వాళ్ళు చేసిన రీసెర్చ్ ని బట్టి, దే హ్యావ్ ఫౌండ్ ఓపెన్ వెల్స్ ఇన్ ది హౌసెస్ నియర్ ద గ్రోవ్ అండ్ కన్సిస్టెంట్లీ హైయర్ వాటర్ లెవెల్స్ దాన్ దోస్ నియర్ డిస్టర్బ్డ్ ఏరియాస్. సో ఫారెస్ట్ డిస్టర్బ్ లేని ఏరియాస్ ఏవైతే ఉంటాయో, ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో, దానికి దగ్గరలో ఉన్న ఇల్లు ఏవైతే ఉంటాయో, వాళ్ళ దగ్గర ఉన్న వెల్స్, ఓపెన్ వెల్స్ ఏవైతే ఉంటాయో, ఈ ఓపెన్ వెల్స్ లో ఎక్కువ వాటర్ అనేవి స్టోర్ అవ్వడం చూశారు దాన్ ద వన్ విచ్ ఆర్ నాట్ ప్రొటెక్టెడ్. ఓకే, సో ప్రొటెక్టెడ్ ఉన్న ఏరియాస్ లో ఎన్వైరన్మెంట్ బాగుంటుంది, కూల్ గా ఉంటుంది, ఓకే, ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీగా ఉంటుంది కాబట్టి అక్కడ ఎక్కువ వాటర్ అనేది అక్యూములేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట దాన్ ద డిస్టర్బ్డ్ ఏరియాస్. ఓకే, సో అందుకే మనకి ఈ పర్టికులర్ ఫారెస్ట్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకే, సాయిల్ కన్జర్వేషన్. సో ఈ పర్టికులర్ సీక్రెట్ గ్రూవ్స్ అనేవి, ఓకే, సో ఈ వెజిటేషన్ కవర్ ఏదైతే ఉంటుందో అవి సాయిల్ స్టెబిలిటీని పెంచడానికి కూడా, సాయిల్ ఎరోషన్ యాక్టివిటీస్ ని తగ్గించడానికి కూడా హెల్ప్ఫుల్ అవుతాయి, అవునా? అండ్ ఆల్సో దే విల్ హ్యావ్ సోషియో కల్చరల్ సిగ్నిఫికెన్స్ ఆల్సో. ఓకే, సో సోషియో ఈ పర్టికులర్ సీక్రెట్ గ్రూవ్స్ దే హ్యావ్ ఇంపార్టెంట్ సోషియో కల్చరల్ ఫంక్షన్స్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ అమాంగ్ ద ట్రైబల్స్ ఆఫ్ ద సౌత్ వెస్ట్ బెంగాల్, సోషల్ గ్యాదరింగ్స్ అనేవి
they will take place in these groves on the occasion of Salui or Karam festival. So ఈ ఫెస్టివల్స్ లో వాళ్ళు గ్యాదర్ అవుతూ ఉంటారు అండ్ వెడ్డింగ్ సెరిమనీస్ కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు అనమాట. అండ్ ఇట్ విల్ హెల్ప్ ఇన్ ది కమ్యూనికేషన్, సోషియో కల్చరల్ బాండ్స్ అనేవి ఎన్హాన్స్ అవ్వడానికి కూడా ఈ పర్టికులర్ సేక్రెడ్ గ్రూవ్స్ అనేవి హెల్ప్ఫుల్ గా ఉన్నాయి అనమాట. ఓకే, so now let us look at the economic significance of the sacred groves. So several economic activities anevi manaki sacred groves lo jarugutu unta anamata. There are many groves from where biomass is extracted, many urans, people graze their animals, collect dead wood, dried leaf litter and harvest certain species of trees in groves of Ratnagiri district of Maharashtra. So ila ee wood gaani, okay, ఈ డ్రైడ్ లీఫ్ కానీ ఏవైతే ఉంటాయో ఇవన్నీ, దీస్ ఆర్ వెరీ మచ్ హెల్ప్ఫుల్ ఫర్ ది ఎకానమిక్ వాల్యూ అనమాట. దే విల్ హ్యావ్ హై ఎకానమిక్ వాల్యూ, దానివల్ల కూడా వాళ్ళకి ఎకానమిక్ ఏమంటారు సిగ్నిఫికెన్స్ అనేది కూడా ఉంటుంది అనమాట సీక్రెట్ గ్రూవ్స్ కి. సో మనము డిఫరెంట్ సిగ్నిఫికెన్స్ చూసాం కదా, మరి ఈ సీక్రెట్ గ్రూవ్స్ కి ఉన్న థ్రెట్స్ ఏంటో చూడాలి ఇప్పుడు. సో సీక్రెట్ గ్రూవ్స్ కి కలిగే థ్రెట్స్ ఏంటంటే, ఒకటి వచ్చేసి ఎంక్రోచ్మెంట్, ఓకే, ఇంకోటి వచ్చేసి ఇన్వేసివ్ స్పీసీస్ వల్ల కలిగే థ్రెట్స్, ఓకే, అర్బనైజేషన్ వల్ల కలిగే థ్రెట్స్, క్లైమేటిక్ చేంజ్ వల్ల, ఇలా డిఫరెంట్ థ్రెట్స్ అనేవి ఉంటాయి. లెట్స్ సీ వన్ ఆఫ్ ది అదర్. ఒకటి ఎంక్రోచ్మెంట్ అనమాట. సో హ్యూమన్స్ ఆఫ్ ఇన్ దే విల్ గెట్ ఎంక్రోచ్డ్ ఇన్ టు వాట్ ఎవర్ ద ప్లేస్ దాట్ ఈస్ దేర్ ఆన్ ది అర్త్, అవునా. సో ఈవెన్ అది ఎంత ఇంపార్టెంట్ బయోడైవర్సిటీ కన్సర్వ్డ్ ఏరియా అయినా, హ్యూమన్ సమ్హౌ దే విల్ ట్రై టు ఎంటర్ అండ్ ట్రై టు ఎంక్రోచ్ దట్ పర్టికులర్ ఏరియా. సో దే విల్ హ్యావ్ సెటిల్మెంట్స్ ఓవర్ దేర్, అగ్రికల్చర్ ప్యాటర్న్స్ చేస్తూ ఉంటారు. దీని వల్ల దెర్ విల్ బి ఎ ష్రింకింగ్ ఆఫ్ ద సీక్రెట్ గ్రూవ్స్, ఆర్ ఎల్ సీక్రెట్ గ్రూవ్స్ అనేవి డిగ్రేడ్ అవుతూ ఉంటాయి అనమాట. మీరు ఎగ్జాంపుల్ గా చూసుకుంటే వెస్టర్న్ ఘాట్స్ లో which is treated basically as a biodiversity hotspot, sacred groves anevi they are being surrounded by the paddy fields of sugarcane cultivation. So sacred groves chuttu paddy cultivation ane jarugutund anamata, sugarcane cultivation kuda jarugutundi. Okay, deeni valla farming practices evaithe unnayo, deeni valla seasonal burning, land clearing ivanniti meeda, ivanni cheyadam valla sacred groves meeda kuda ento threat anedi erpadutund anamata. Okay, this is one such an important threat అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇన్వేషన్ బై ద ఇన్వేసివ్ స్పీసెస్. ఓకే, ఇన్వేసివ్ స్పీసెస్ ఏవైతే ఉంటాయో దే పోస్ సీవియర్ థ్రెట్ టు ది నేచురల్ ఈకోసిస్టమ్ ఆఫ్ సమ్ సీక్రెట్ గ్రూప్స్. దానివల్ల వాళ్ళ బయోడైవర్సిటీ అనేది డిగ్రేడ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సీక్రెట్ గ్రూప్స్ ఇన్ ఇండియా హ్యావ్ ఫేస్డ్ థ్రెట్ ఫ్రమ్ ది ఇన్వేషన్ ఆఫ్ స్పీసెస్ లైక్ యూపెటోరియం ఒడోరాటమ్ అనమాట, లేకపోతే లాంతనా కెమెరా కానీ, ప్రాసోపిస్ జులిఫ్లోరా ఐమ్ సారీ. ఓకే, ఇదేవైతే ఉన్నాయో ఇలాంటి ఇన్వేసివ్ స్పీసెస్ వల్ల లోకల్ గా ఉన్న బయోడైవర్సిటీ ఏదైతే ఉందో దానికి థ్రెట్ అనేది ఏర్పడుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బయట వాళ్ళు మైగ్రెంట్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళు వచ్చి మన లోకల్ ఏరియాస్ లో సెటిల్ అయ్యి వాళ్ళే డామినేట్ చేస్తున్నప్పుడు మనకు కోపం వస్తుంది. డెఫినెట్ గా మన రిసోర్సెస్ ని వాళ్ళు యూజ్ చేసుకుంటారు, మనకు వచ్చే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వాళ్ళు లాగేసుకుంటారు. సేమ్ ఇలా లోకల్ ఏరియా ఉన్న బయోడైవర్సిటీ ఏవైతే ఉంటాయో, ఎండమిక్ బయోడైవర్సిటీ ఏదైతే ఉంటుందో, వాటన్నిటికి థ్రెట్ అనేది కలుగుతుంది ఇఫ్ దేర్ ఇస్ అ ఇన్వేషన్ ఆఫ్ ద స్పీసెస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లాంతనా కెమెరా ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ అర్బనైజేషన్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్. సో ర్యాపిడ్ అర్బనైజేషన్ అండ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ లైక్ రోడ్స్ కన్స్ట్రక్షన్, రైల్వే ట్రాక్స్, డ్యామ్స్ కానీ, కమర్షియల్ ఫారెస్ట్రీ కానీ, ఇవన్నీ చేయడం వల్ల సో దెర్ విల్ బి అన్ ఎంక్రోచ్మెంట్ ఆఫ్ ది సీక్రెట్ గ్రూవ్స్ అండ్ ఆల్సో దెర్ విల్ బి డిస్ట్రక్షన్ ఆఫ్ ది సీక్రెట్ ఫారెస్ట్. సో మనం చూసుకుంటే 75% ఆఫ్ ద మిల్క్ bought by the dairy cooperatives is at lower price brand anamata. Okay, ikkada manaki entante, so you can remove this, so not relevant example. So ikkada entante urbanization activities evaithe unnayo and also land degradation for the agriculture gaani, agricultural practices valla gaani, okay, and also infrastructure development valla gaani, so these are all leading to the destruction of this particular sacred groves or sacred forests are often getting degraded or encroached upon in cheppochu. Okay, సో నెక్స్ట్ వన్ ఇస్ డిసపియరెన్స్ ఆఫ్ ద ట్రెడిషనల్ బిలీవ్స్. సో ట్రెడిషనల్ బిలీఫ్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో విచ్ ఆర్ హిస్టారికలీ ప్రొటెక్టెడ్, సీక్రెట్ గ్రూవ్స్ ఆర్ ఫేడింగ్. సో హిస్టారికల్ గా వచ్చే సిగ్నిఫికెన్స్ అనేది సీక్రెట్ గ్రూవ్స్ కి తగ్గిపోతుంది, దానివల్ల సీక్రెట్ గ్రూవ్స్ ప్రొటెక్షన్ అనేది తగ్గుతుంది. ఓకే, సో విత్ రిచువల్స్ వ్యూడ్ ఇంక్రీజింగ్లీ యాజ్ సూపర్స్టిషన్స్ రాదర్ దాన్ కల్చరల్ హెరిటేజ్. సో దీన్ని ఒక కల్చరల్ హెరిటేజ్ లాగా కాకుండా ఒక సూపర్స్టిషన్ లాగా భావిస్తున్నారు బికాస్ ఆఫ్ ది
ఇంక్రీజ్ ఇన్ ఎడ్యుకేషన్, సో హాఫ్ నాలెడ్జ్ ఉండడం వల్ల కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఒకసారి మెనీ గ్రూప్స్ ఆర్ సఫరింగ్ డ్యూ టు సాంస్క్రిటైజేషన్. సో సాంస్క్రిటైజేషన్ అంటే ఏంటి? సో ట్రైబల్స్ ఆర్ ఆఫెన్ వాంట్ టు, ఇన్ ఆర్డర్ టు గెట్ ది సోషల్ స్టేటస్, సో సోషల్ స్టేటస్, సోషల్ మొబిలిటీ రావడానికి, ఇఫ్ దే ఆర్ ఇంక్రీజింగ్ దేర్ స్టేటస్, ఓకే, ఇఫ్ దే ఆర్ ట్రయింగ్ టు ఇమిటేట్ ద వెస్టర్న్ కల్చర్ ఆర్ ది మోడర్న్ కల్చర్ ఆర్ ద పీపుల్ హూ ఆర్ దేర్ ఇన్ ద మెయిన్ ల్యాండ్, ఓకే, మెయిన్ ల్యాండ్ ఇండియాలో ఉన్న పీపుల్ ని ఇమిటేట్ చేయడం వల్ల, వాళ్ళ లైఫ్ స్టైల్ ని కాపీ కొట్టడం వల్ల, సో ఈ పర్టికులర్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో అవి సఫర్ అవుతున్నాయి అనమాట. ఆర్ ఎల్స్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద ప్రిమిటివ్ ఫార్మ్స్ ఆఫ్ ద నేచర్ వర్షిప్ ఏవైతే ఉన్నాయో, ఫార్మల్ టెంపుల్ వర్షిప్ ఏవైతే ఉన్నాయో, వాటికి మారిపోతున్నారు. సో నేచర్ వర్షిప్ నుంచి వీఆర్ టర్నింగ్ టువర్డ్స్ ద టెంపుల్ వర్షిప్ అనమాట. నేచర్ వర్షిప్ చేసిన అన్ని రోజులు వాటిని మనం సీక్రెట్ గా ట్రీట్ చేస్తూ ఉంటాం, ఓకే, ఒక స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ ఉందని ట్రీట్ చేస్తాం కాబట్టి వాటిని ప్రొటెక్ట్ చేస్తాం. వీటిని మనము ఇక్కడ నుంచి మనం టెంపుల్ వర్షిప్ వైపు మళ్ళినప్పుడు నేచర్ ని కంప్లీట్ గా మర్చిపోతాం అనమాట. ఓకే, సో లైఫ్ స్టాక్ గ్రేజింగ్ అండ్ ఫ్యూయల్ వుడ్ కలెక్షన్, ఇంక్రీజింగ్ ప్రెషర్స్ ఫ్రమ్ లైఫ్ స్టాక్ గ్రేజింగ్ అండ్ ది కలెక్షన్ ఆఫ్ ద ఫ్యూయల్ వుడ్ కాంట్రిబ్యూట్ టు ద డిగ్రేడేషన్ ఆఫ్ ది సేక్రెడ్ గ్రోవ్స్. సో లైఫ్ స్టాక్ గ్రేజింగ్ వల్ల గానీ, ఫ్యూయల్ వుడ్ కలెక్షన్ వల్ల గానీ, సో ఏమవుతుంది, దెర్ విల్ బి అన్ ఇంక్రీజింగ్ థ్రెట్ ఆర్ ద డిగ్రేడేషన్ టు ద సీక్రెట్ గ్రోవ్స్. అండ్ ఆల్సో లోకల్ రికగ్నిషన్ అనేది ప్రాపర్ గా ఉండకపోవడం అనేది కూడా ప్రాబ్లం అనమాట. సో మెనీ సీక్రెట్ ఫారెస్ట్ ఏవైతే ఉన్నాయో, దే ఆర్ లాకింగ్ ద ఫార్మల్ లీగల్ రికగ్నిషన్. సో లీగల్ రికగ్నిషన్ ఉంటే ఇంకొంచెం కాస్త దాన్ని ఎక్కువ మొత్తంలో ప్రొటెక్ట్ చేయొచ్చు. డిస్పైట్ దర్ ఎకలాజికల్ అండ్ కల్చరల్ సిగ్నిఫికెన్స్, దిస్ మేక్స్ దెమ్ వల్నరబుల్ టు ద డిగ్రేడేషన్ అండ్ లాస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్, దీంతో పాటు క్లైమేట్ చేంజ్ అండ్ పొల్యూషన్, ఓకే, సో బ్రాడర్ ఎన్వైరన్మెంటల్ థ్రెట్. ఈరోజు స్టార్టింగ్ లో నేను చెప్పాను కదా ఏమేమి ఎన్వైరన్మెంటల్ థ్రెట్స్ చూస్తున్నామని. సో ఫర్ ఎగ్జాంపుల్ క్లైమేట్ చేంజ్ వల్ల కలిగే థ్రెట్స్ కానీ, పొల్యూషన్ వల్ల కలిగే థ్రెట్స్ కానీ, ఫర్దర్ ఈ సీక్రెట్ స్పేసెస్ ఏవైతే ఉంటాయి వీటిని పొల్యూషన్ కి గురి చేస్తున్నాయి. క్లైమేట్ చేంజ్ ఇష్యూస్ వల్ల ఫారెస్ట్ ఫైర్స్ అనేవి పెరుగుతున్నాయి, ఓకే, బుష్ ఫైర్స్ అనేవి పెరుగుతున్నాయి. సో దాని వల్ల దేర్ విల్ బి డిగ్రేడేషన్ ఆఫ్ ది సీక్రెట్ గ్రోవ్స్ అనమాట. Okay, so addressing the legal ambiguities and strengthening the community-based management of these ecologically and culturally important landscape is crucial for the long-term conservation. So, ee particular local threats evaithe untayo, okay, ee particular threats evaithe kalugutunnayo, recognition lekapodam valla kalige threats evaithe unnayo, vaatannitiki recognition anedi ichi legal efforts pedithe, ఓకే, లాంగ్ టర్మ్ కన్జర్వేషన్ లో మనకి ఈ పర్టికులర్ సీక్రెట్ గ్రూవ్స్ అనేవి చాలా చాలా బాగా ఉపయోగపడతాయి అని చెప్పేసి మనం రాయొచ్చు అనమాట. సో దిస్ ఇస్ హౌ యుల్ అప్రోచ్ దిస్ పర్టికులర్ ఆన్సర్. సో ఫస్ట్ మనం క్లైమేట్ చేంజ్ గురించి, ఓకే, ఐ మీన్ క్లైమేట్ చేంజ్ కన్నా ఎక్కువగా ఎన్వైరన్మెంటల్ థ్రెట్స్ అంటే ఏంటో చెప్పాను. సో దాని యొక్క ఆంథ్రోపోజెనిక్ కాసెస్ ఏముంటాయి, న్యాచురల్ కాసెస్ ఏముంటాయి చెప్పాను. సో దాని వల్ల కలిగే డిఫరెంట్ థ్రెట్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ థ్రెట్స్ లైక్ మెరీన్ హీట్ ఐలాండ్స్ కానీ, హీట్ ఐలాండ్స్ కానీ, అర్బన్ హీట్ ఐలాండ్స్ కానీ, ఓకే, సో దాని వల్ల కలిగే సబ్సిక్వెంట్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, కోరల్ బ్లీచింగ్ ఎలా జరుగుతుంది, ఓకే, ఓషన్ కరెంట్స్ లో మిక్సింగ్ అప్ అయ్యే ఛాన్సెస్ ఎలా ఉంటాయి, ఓకే, దీని వల్ల ఎల్నినో లానినో ప్రభావాలు ఎలా పెరుగుతాయి, ఇలా డిఫరెంట్ థ్రెట్స్ ని డిస్కస్ చేసుకున్నాం. మన తర్వాత సీక్రెట్ గ్రూవ్స్ అంటే ఏంటి, దీని వల్ల వచ్చే ఇంపార్టెన్స్ ఏంటి, డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ చూసాం, అండ్ ఆల్సో వీ హావ్ సీన్ వాట్ ఆర్ ద థ్రెట్స్ దట్ ఆర్ దేర్, అండ్ వీ హావ్ గివెన్ అ గుడ్ కన్క్లూజన్. ఓకే, ఐ హోప్ మీకు కాంప్రిహెన్సివ్ గా ఈ టాపిక్ అర్థమైందని అనుకుంటున్నా. నౌ లెట్స్ గో టు క్వశ్చన్ నెంబర్ ఆరల్స్ టాపిక్ నెంబర్ 2. So the next topic is ethanol blending anamata. Okay, so the government of India has set a target of 20% ethanol blending in petrol by 2030. So 2030 kalla 20% ethanol blending undali anaku target pettukunnam. So ee particular statement yokka background lo we have to discuss the advantages of the ethanol blending in petrol and what are the challenges in order to achieve this particular target. Okay, సో ఈ పర్టికులర్ ఛాలెంజెస్ ఏమేమి ఉన్నాయి, ఈ పర్టికులర్ అచీవ్మెంట్ ని చేసే దాంట్లో క్రమంలో మనకి ఏమేమి ఛాలెంజెస్ ఎదుర్కొంటున్నాం, అండ్ ఆల్సో దీని వల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటో కూడా మనం రాయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో రీసెంట్ గా మనం చూస్తే, రీసెంట్లీ ద మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం హ్యాస్ లాంచ్డ్ ఇథనాల్ 100 అప్ గ్రౌండ్ బ్రేకింగ్ ఆటోమోటివ్ ఫ్యూయల్ అనమాట. వి నో ఇది న్యూస్ లో చాలా బాగా వచ్చింది, మీ అందరికీ తెలుసని నేను అనుకుంటున్నా. ఓకే, సో బేసిక్ గా లెట్ అస్ సీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇథనాల్ బ్లెండింగ్ అంటే ఏంటి. అసలు ఇథనాల్ అంటే ఎలా ఉంటుందో చూద్దాం. ఇథనాల్ అంటే నథింగ్ బట్ ఇథైల్ ఆల్కహాల్ అనమాట. దీని కెమికల్ ఫార్ములా వచ్చేసి C2H5OH. ఓకే, సో దీన్ని మనం గ్రెయిన్ ఆల్కహాల్ కూడా అంటాము. సో ఇది బేసిక్ గా క్లియర్ గా ఉంటుంది, కలర్లెస్ గా ఉంటుంది. ఓకే, అండ్ దిస్ ఈజ్ ఎ కంపౌండ్ విత్ లైక్ ఫార్ములా, ద కెమికల్ ఫార్ములా ఇస్ C2H5OH. ఓకే, సో ఇదేంటంటే మనకి ఒక రినీవబుల్ బయోఫ్యూయల్ విచ్ క్యాన్ బి అగైన్ రిప్రొడ్యూస్డ్, అంటే రినూవబుల్ గా ఉంటుంది. వి నో దాట్
దెర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ రినూవబుల్ అండ్ నాన్ రినూవబుల్ రిసోర్సెస్ అని. సో బయోఫ్యూయల్ ఏదైతే ఇథనాల్ ఏదైతే ఉందో దిస్ ఈస్ అ రినూవబుల్ బయోఫ్యూయల్ అనమాట. సో దీన్ని మనము షుగర్ ఫర్మెంటేషన్ ద్వారా, ఓకే, ఎక్కడైతే మనకి షుగర్స్ ఉంటాయో వాటి నుంచి ఫర్మెంటేషన్ చేసి మనము ఇథనాల్ ని ప్రొడ్యూస్ చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, షుగర్స్ ఆర్ ఫౌండ్ ఇన్ క్రాప్స్ సచ్ అస్ షుగర్ కేన్, కార్న్, వీట్ అండ్ అదర్ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి మనం ఈ ఫర్మెంటేషన్ ప్రాసెస్ ద్వారా ఇథనాల్ ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇథనాల్ బ్లెండింగ్ రిఫర్స్ టు ద ప్రాసెస్ ఆఫ్ మిక్సింగ్ ఇథనాల్, ఆ రెన్యూవబుల్ అండ్ ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ బయోఫ్యూయల్ విత్ ద కన్వెన్షనల్ గ్యాసోలిన్. సో గ్యాసోలిన్ ఏదైతే మనం యూజ్ చేస్తామో, పెట్రోల్ లాంటివి, సో వీటిలో మనం ఒకవేళ ఇథనాల్ ఏదైతే మనం ఫర్మెంటేషన్ ద్వారా ప్రొడ్యూస్ చేసిన ఇథనాల్ ఉందో దాన్ని మిక్స్ చేసి వాడుకోవడం వల్ల అదేమవుతుంది అని అంటే గ్యాసోలిన్ యొక్క యూసేజ్ అనేది తగ్గుతుంది. దీన్ని ఇది మనకి నాన్ రెన్యూవబుల్ సోర్స్ కాబట్టి, వెరాజ్ ఇథనాల్ ఇస్ అ రెన్యూవబుల్ బయోఫ్యూయల్ అని చదివాం. సో ఇది మోర్ ఎన్వైరన్మెంటలీ ఫ్రెండ్లీగా అండ్ ఆల్సో రెన్యూవబుల్ బయోఫ్యూయల్ గా మారుతుంది అనమాట ఇఫ్ యూఆర్ డూయింగ్ ద బ్లెండింగ్. ఓకే, సో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్సో హ్యావ్ కమ్అప్ విత్ ద ఎథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్. సో వీ నో దాట్ మన సగం ఎక్స్పోర్ట్స్ అన్ని ఆయిల్, సో ఇంపోర్టింగ్స్ ఏవైతే ఉంటాయో మనము ఇంపోర్ట్స్ లో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ దట్ వీ ఇంపోర్ట్ ఇస్ ఆయిల్ అనమాట. పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇవన్నీ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. సో అదర్ కంట్రీస్ మీద ఉన్న డిపెండెన్సీని తగ్గించడానికి అండ్ ఆల్సో ఇన్ ఆర్డర్ టు మీట్ అవర్ క్లైమేట్ చేంజ్ కి సంబంధించిన టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో, ప్యారిస్ క్లైమేట్ లో కానీ ఎన్డీసీ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీట్ అవ్వడానికి, సో వీటన్నిటికీ హెల్ప్ఫుల్ అవుతుందని మనం ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ తో ముందుకొచ్చాం. సో ఇట్ వాస్ లాంచ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ ఇన్ ద 2003 టు ప్రమోట్ ద యూజ్ ఆఫ్ ఆల్టర్నేటివ్ అండ్ ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ ఫ్యూయల్. సో ఆల్టర్నేటివ్ ఫ్యూయల్స్ ని, ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ ఫ్యూయల్స్ ని యూజ్ చేయడానికి భాగంగా 2003 మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ వాళ్ళు ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ తో ముందుకొచ్చారనమాట. ఓకే, సో ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ అనేది హోల్ ఆఫ్ ఇండియాకి ఎక్స్టెండ్ చేశారు, ఎక్సెప్ట్ దట్ ద యూటీస్ ఆఫ్ అండమాన్ అండ్ లక్షద్వీప్ ఐలండ్స్ ఈ పర్టికులర్ యూటీస్ లో తప్పితే. సో హోల్ ఆఫ్ ఇండియాలో ఈ ప్రోగ్రామ్ అనేది ఇంప్లిమెంట్ అయింది అనమాట. సో విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1 April 2019, వెర్ ఇన్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ సెల్ పెట్రోల్ బ్లెండెడ్ విత్ ఇథనాల్ అప్ టు 10%. సో 10% ఇథనాల్ ని బ్లెండ్ చేస్తారనమాట 1 April 2019 నుంచి ఫార్మల్ గా ఇట్ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్. సో ఆల్ ఇండియా అవరేజ్ బ్లెండింగ్ ఆఫ్ ఇథనాల్ విత్ పెట్రోల్ హ్యాస్ రైజన్ టు 1.6% ఇన్ 2013-14 టు 11.8% ఇన్ 2023. అంటే ఇంత పెద్ద మొత్తంలో ఇంక్రీజ్ అనేది, పర్సంటేజ్ ఇంక్రీజ్ అనేది చూసామన్నమాట. ఓకే, సో ఇండియాస్ గోల్ ఏముంది మరి? సో అవర్ గోల్ ఇస్ టు గ్రో దిస్ రేషియో టు 20% బై 2030. 2030 కల్లా 20% అనేది రీచ్ అవ్వాలి. ఓకే, నీతి ఆయోగ్ రిలీజ్ ద ఇథనాల్ రోడ్ మ్యాప్ ఇన్ 2021. ద డెడ్ లైన్ వాజ్ అడ్వాన్స్డ్ టు 2025. ఈ డెడ్ లైన్ ని మనము 2025 కి అడ్వాన్స్ చేసుకున్నాం అనమాట. ఎందుకంటే మనము ఫాస్ట్ గానే ఈ పర్టికులర్ టార్గెట్ రీచ్ అయిపోతాము అన్న ఒక ఉద్దేశంతో, సో 2030 నుంచి 2025 కి ప్రీపోన్ చేసుకున్నాం ఆ ఆబ్జెక్టివ్ ని, ఆ టార్గెట్ ని అని చెప్పేసి చెప్పొచ్చు. ఓకేనా, ఇక్కడ వరకు అర్థమైందని అనుకుంటున్నా. సో నెక్స్ట్ థింగ్ ఇస్ లెట్ అస్ సీ దిస్ ఇథనాల్ బ్లెండింగ్ ఇన్ అ గ్లోబల్ పర్స్పెక్టివ్. బ్రెజిల్ చూద్దాం. బ్రెజిల్ ఇస్ ఎ లీడర్ ఇన్ ద ఇథనాల్ ప్రొడక్షన్ అండ్ బ్లెండింగ్ విత్ అ వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్రోగ్రామ్ యూజింగ్ షుగర్ కేన్ యాజ్ అ ప్రైమరీ ఫీడ్ స్టాక్. సో వీ నో దాట్ షుగర్ కేన్ లో బ్రెజిల్ ఈజ్ ఇన్ ద టాప్ పొజిషన్. సో షుగర్ కేన్ ప్రొడక్షన్ లో బ్రెజిల్ అనేది టాప్ పొజిషన్ లో ఉంటుంది. సో అదేం చేస్తుంది అంటే ఇట్ ఈస్ యూటిలైజింగ్ ది ఆపర్చునిటీ, ఓకే, ఇన్ ఆర్డర్ టు యూజ్ దిస్ షుగర్ కేన్ యాజ్ అ ప్రైమరీ ఫీడ్ స్టాక్ ఇన్ ఆర్డర్ టు ప్రొడ్యూస్ ద ఇథనాల్. ఈ ఇథనాల్ ని బ్లెండ్ చేస్తుంది అనమాట. సో ద కంట్రీ హెస్ అచీవ్డ్ హై లెవెల్స్ ఆఫ్ ఇథనాల్ బ్లెండింగ్ ఆఫ్ ఇన్ యూజింగ్ E25. అంటే 25% ఇథనాల్ ని బ్లెండ్ చేస్తున్నారనమాట. అండ్ ఆల్సో ఈవెన్ ప్యూర్ ఇథనాల్ ని కూడా ఫ్యూయల్ మిక్స్ లో చేస్తున్నారు, దట్ ఈస్ E100 అనమాట. సో ఈవెన్ యుఎస్ లో కూడా ఇలాంటి ప్రాక్టీస్ అనేది ఉంది. సో దే హ్యావ్ అ రోబస్ట్ ఇథనాల్ ఇండస్ట్రీ. ప్రైమర్లీ దే ఆర్ యూజింగ్ ద కార్న్ యాజ్ అ ఫీడ్ స్టాక్. ఇథనాల్ బ్లెండ్స్ లైక్ E10, E15 ఇవన్నీ యూజ్ చేస్తారు. అండ్ ఆల్సో E85 కూడా ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్ లో యూజ్ చేస్తూ ఉంటారు అనమాట యుఎస్ఏలో. సో ఇక్కడ మనము ఏదైనా మనం ఇథనాల్ బ్లెండింగ్ ఆన్సర్ రాసినప్పుడు వీ కెన్ యాక్చువల్లీ కోట్ ద బ్రెజిల్ మోడల్ ఆర్ ఎల్స్ యుఎస్ఏ మోడల్ యాజ్ అ వే ఫార్వర్డ్. ఓకే, వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి అని చెప్పేసినట్టు మీరు కన్క్లూజన్ లో రాస్తే బాగుంటుంది. ఓకే, సో నెక్స్ట్
లెట్ అస్ సీ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇథనాల్ బ్లెండింగ్. సో ఇథనాల్ బ్లెండింగ్ చేయడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో చూద్దాం. సో దెర్ విల్ బి అ రిడక్షన్ ఇన్ ద గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. ఇథనాల్ ఎప్పుడైతే గ్యాసోలిన్ లో మనం బ్లెండ్ చేస్తామో కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ ని పెద్ద మొత్తంలో తగ్గిస్తుంది. ఓకే, ఇఫ్ యు ఆర్ కంపేరింగ్ విత్ ద గ్యాసోలిన్, సో ఈ పర్టికులర్ ఇథనాల్ బ్లెండెడ్ ఫ్యూయల్ ఏదైతే ఉంటుందో ఈ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ ని కానీ జిహెచ్జి ఎమిషన్స్ ని కానీ తగ్గిస్తుంది అనమాట. సో ఆరగన్ నేషనల్ ల్యాబొరేటరీ ఏదైతే ఉంటుందో అది స్టడీ చేసిన దాని ప్రకారం, సో రీప్లేసింగ్ గ్యాసోలిన్ విత్ ద కార్న్ బేస్డ్ ఇథనాల్ కెన్ కట్ లైఫ్ సైకిల్ గ్రీన్ హౌసెస్ ఎమిషన్స్ బై యావరేజ్ ఆఫ్ 40%. సో 40% గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ని మనం తగ్గించవచ్చు అని చెప్పేసి మనకి ఆరగన్ నేషనల్ ల్యాబొరేటరీ చెప్తుంది అనమాట వాళ్ళు చేసిన స్టడీ ప్రకారం. నెక్స్ట్ లోవర్ టాక్సిక్ ఎమిషన్స్. ఇథనాల్ బ్లెండెడ్ ప్రొడ్యూస్ ఫ్యూయల్స్ ఏవైతే ఉన్నాయో దే ప్రొడ్యూస్ లోవర్ లెవెల్స్ ఆఫ్ టాక్సిక్ ఎమిషన్స్. టాక్సిసిటీ ఉన్న ఎమిషన్స్ ఏవైతే ఉంటాయో సో చాలా మట్టుకు తగ్గుతాయంట. ఓకే, దీనివల్ల పబ్లిక్ హెల్త్ అవుట్కమ్స్ అనేవి ఎన్హాన్స్ అవుతాయి అండ్ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ కూడా బాగుంటుంది అనమాట. ఓకే, పాజిటివ్ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అనేది చూస్తాము. E20 షోర్ దాట్ ద కార్బన్ మోనాక్సైడ్ ఎమిషన్ డిక్రీస్డ్ బై అబౌట్ 50%. E20 అంటే 20% ఇథనాల్ బ్లెండెడ్ ఫ్యూయల్స్ వల్ల 50% కార్బన్ మోనాక్సైడ్ ఎమిషన్స్ అనేది 2 వీలర్స్ లో మనం చూసాం అండ్ 30% ఇన్ ద 4 వీలర్స్ బై యూజింగ్ E20 కంపేర్డ్ టు ద E0. E0 అంటే వితౌట్ బ్లెండింగ్ అండ్ E20 అంటే 20% బ్లెండెడ్. దాంతో మనం 30% రిడక్షన్ ఇన్ 4 వీలర్స్ అండ్ 50% రిడక్షన్ ఆఫ్ ద GHGs ఇన్ ద 2 వీలర్స్ వీ హావ్ సీన్. ఓకే, అండ్ ఆల్సో ఈ పర్టికులర్ ఫ్యూయల్ విల్ హెల్ప్ ఇన్ ఇంప్రూవింగ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద ఫ్యూయల్స్ అనమాట. ఓకే, ఆక్టేన్ రేటింగ్ ఏదైతే ఉంటుందో పెట్రోల్ది అది ఎన్హాన్స్ అవుతుంది అనమాట. సో ఈ పర్టికులర్ ఇంప్రూవ్ అవుతుంది, ఆక్టేన్ రేటింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఆల్సో ఇంజన్ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉంటుందో అది ఎన్హాన్స్ అవుతుంది అండ్ ఎఫిషియంట్ గా మారుతుంది. ఓకే, ఇంజన్ టార్క్ వాళ్ళు చేసిన స్టడీస్ ప్రకారం సో దే ఫైండ్ దట్ ద ఇంజన్ టార్క్ ఇంజన్ టార్క్ అనేది ఏదైతే ఉంటుందో అండ్ పవర్ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ గెట్ ఇంక్రీస్డ్ బై 7% అకార్డింగ్ టు అ స్టడీ. ఒక స్టడీ ప్రకారం ఇంజన్ టార్క్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అనమాట. ఓకే, అండ్ ఆల్సో పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది బై 7%. ఓకే, విత్ M85 ఫ్యూయల్ అండ్ 4% విత్ E85 ఫ్యూయల్ అనమాట. ఓకే, ఐ హోప్ ఈ స్టడీస్ ఏవైతే ఉంటాయో ఇవి మీకు లార్జ్ వాల్యూ అడిషన్ గా యూజ్ అవుతాయి, మీరు ఎగ్జాంపుల్స్ గా కోట్ చేయొచ్చు. ఓకే, ఇదే కాదు మీ డిఫరెంట్ సబ్జెక్ట్స్ లో కూడా ఇథనాల్ బ్లెండింగ్ గురించి రాసినప్పుడు ఓకే ఇథనాల్ బ్లెండింగ్ క్యాన్ బి అ సొల్యూషన్ ఫర్ ది క్లైమేట్ చేంజ్ దాట్ ఈస్ హ్యాపెనింగ్ ఓకే అవుట్కమ్స్ ఆర్ వే ఫార్వర్డ్ లో ఇథనాల్ బ్లెండింగ్ అండ్ ఎగ్జాంపుల్ ఓకే ఒక సొల్యూషన్ రాసి ఎగ్జాంపుల్ అని రాసి ఈ పర్టికులర్ వాల్యూ అడిషన్ అని చేస్తే ఇట్ విల్ బి హైలీ రెలవెంట్ ఆన్సర్ అనమాట. ఓకే, ఐ హోప్ ఇక్కడి వరకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇదే కాదమ్మా, మనకి ఇథనాల్ బ్లెండింగ్ అనేది ఎనర్జీ సెక్యూరిటీలో కూడా యూస్ఫుల్ అవుతుంది. సో వీఆర్ హైలీ రిలయింగ్ ఆన్ ది ఇంపోర్టెడ్ ఫాసిల్ ఫ్యూయల్స్. ఓకే, ఇథనాల్ బ్లెండెడ్ ఫ్యూయల్స్ ఏవైతే ఉన్నాయో ఈ రిలయన్స్ అనేది తగ్గిస్తుంది అనమాట. ఓకే, దిస్ విల్ హెల్ప్ ఇన్ రెడ్యూసింగ్ ది వల్నరబిలిటీ టు ద గ్లోబల్ ఆయిల్ ప్రైస్ చేంజెస్. సో మనకి ఈ సెంట్రల్ కంట్రీస్లో ఏవైతే ఉన్నాయో, వెస్ట్ ఏషియా కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, లైక్ సౌదీ అరేబియా, మిగతా ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, ఫ్రమ్ వేర్ వీఆర్ యాక్చువల్లీ ఇంపోర్టింగ్ ది ఆయిల్స్, అక్కడ ఎంత చిన్న థ్రెట్ వచ్చినా, అక్కడ ఏమి వచ్చినా మనకి ఆయిల్ ప్రైజెస్ అనేవి చేంజ్ అవుతుంటాయి. దెర్ విల్ బి అ లార్జ్ హైక్ ఇన్ ది ఆయిల్ ప్రైజెస్. సో ఆ వల్నరబిలిటీ నుంచి మనల్ని మనం తప్పించుకోవడానికి కూడా ఇథనాల్ బ్లెండింగ్ అనేది హైలీ యూస్ఫుల్. ఇట్ హెల్ప్ ఇన్ ఎనర్జీ సెక్యూరిటీ అని చెప్పొచ్చు. సో ఇండియన్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ బిల్ ఇస్ ఎక్స్పెక్టెడ్ టు ఫాల్ యాన్యువల్లీ బై $4 బిలియన్ అండర్ E20. సో $4 బిలియన్ మనం సేవ్ చేయొచ్చు బికాస్ ఆఫ్ ద యూసేజ్ ఆఫ్ E20. ఓకే, అండ్ ఇట్ ఆల్సో సపోర్ట్స్ ది అగ్రికల్చర్. ఇథనాల్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో అగ్రికల్చర్ ఎకానమీస్ ని పెంచుతుంది. ఓకే, సో వాళ్ళ యొక్క ఫీడ్ స్టాక్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ కేన్ అనేది అవసరం ఉన్న దానికన్నా ఎక్కువగా పండిస్తుంటారు మన ఫార్మర్స్ బికాస్ ఆఫ్ ది MSP. ఓకే, ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్ కానీ మిగతా ఇష్యూస్ వల్ల కానీ షుగర్ కేన్ అనేది ఎక్కువగా పండిస్తూ ఉంటారు. సో దానికి కాంపెన్సేట్ చేయడానికి షుగర్ కేన్ వల్ల కలిగే వాటర్ థ్రెట్ ఏదైతే ఉంటుందో, వాటర్ టేబుల్ ఏదైతే ఉంటుందో, దానికి కలిగే థ్రెట్స్ ని కాంపెన్సేట్ చేయడానికి మనము వీటిని ఎథనాల్ బ్లెండింగ్ లో యూస్ చేసినట్టయితే దీనివల్ల ఎన్వైరన్మెంటల్ థ్రెట్ ఎంత అయితే కలిగిస్తున్నారో అంత మళ్ళీ తగ్గించవచ్చు అనమాట. ఓకే, ఇట్ హెల్ప్స్ ఇన్ సపోర్టింగ్ ద ఫార్మర్స్ ఎకానమీస్ ఆల్సో. ఓకే, సో ఈ పర్టికులర్ ఎథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ వల్ల కంపెనీస్ ఏం చేస్తాయంటే దే విల్ పే ద షుగర్ మిల్స్ ఓకే అరౌండ్ 42,000 crores ఓవర్ ద పాస్ 7 ఇయర్స్ ఫర్ ది ఎథనాల్ సప్లైస్ ఎయిడింగ్ మిల్స్ ఇన్ దట్ సెట్లింగ్ ద ఫార్మర్స్ డ్యూ. సో మిల్స్ కి ఇంత ఆదాయం వచ్చినప్పుడు ఫార్మర్స్ కి కూడా
ఓకే మంచిగా పే చేస్తారు మనకు తెలిసిందే. సో ఎకనామీ ఆఫ్ ది ఫార్మర్స్ విల్ గెట్ ఇంక్రీస్డ్ ఓకే అండ్ ఆల్సో ఇట్ విల్ గెట్ ఎన్హాన్స్డ్ అండ్ ఆల్సో ఇట్ హెల్ప్ ఇన్ అచీవింగ్ ద టార్గెట్ ఆఫ్ డబ్లింగ్స్ ద ఫార్మర్స్ ఇన్కమ్. సో మనం ఎన్నో ఏళ్ళ నుంచి వీఆర్ థింకింగ్ దాట్ ఫార్మర్స్ ఇన్కమ్ ని డబుల్ చేయాలని, దాన్ని మనం అచీవ్ చేసే అవకాశాలు అనేవి పెరుగుతాయి అన్నమాట. అండ్ ఆల్సో జాబ్ క్రియేషన్ అనేది దొరుకుతుంది. ఎథనాల్ బ్లెండింగ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో, ఎథనాల్ ప్రొడక్షన్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో, ఓకే మెనీ జాబ్స్ ని క్రియేట్ చేస్తూ ఉంటాయి వేరియస్ సెక్టర్స్ లో. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ లో డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ లాజిస్టిక్స్ లో కూడా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి పెరుగుతాయి. సో నార్త్ దకోటా యుఎస్ఏ వాళ్ళు చేసిన స్టడీ ప్రకారం, సో 1 new 30 million గ్యాలన్ ఎథనాల్ plants would add up 415 new jobs anamata. Okay, inni jobs ni vala add chesthe and also oka personal income, okay, so $14 million in personal income rise will be seen if there is a 30 million gallon ethanol plants. Okay, so I hope ikkada varaku ardhamaindi anukuntunna. Now let's see the challenges. So ippudu varaku manam chusindi entante, so economy meeda elanti impact untundi, how it will help the agricultural farmers, energy security enta baagundi, pollution levels ela tagutaya, climate change issues ni manam ela tackle cheyochu, import dependency ni ela tagginchukochu ani cheppesi different angles la we have seen the importance. Now let's see alage challenges emem unna ethanol blending lo. ఓకే మనము మన ఛాలెంజ్ ని మన టార్గెట్ ని మీట్ అవ్వడంలో భాగంగా ఛాలెంజెస్ ఏం ఎదుర్కోవాల్సి వస్తుందో చూద్దాం. ఫీడ్ స్టాక్ అవైలబిలిటీ అండ్ కాస్ట్. ఇండియా ఫేసెస్ అ షార్ట్ ఫాల్ ఇన్ ద డొమెస్టిక్ బయో ఎథనాల్ ప్రొడక్షన్ టు మీట్ ద పెట్రోల్ బ్లెండింగ్ డిమాండ్స్. సో మనం ఏంటంటే బయో ఎథనాల్ ప్రొడక్షన్ డొమెస్టిక్ డిమాండ్ ని మీట్ అవ్వలేకపోతున్నాం. సో డొమెస్టిక్ లో మనకి విత్ ఇన్ ఇండియాలో బయో ఎథనాల్ ప్రొడక్షన్ అనేది పెద్ద మొత్తంలో జరగట్లేదు. షుగర్ మిల్స్ విత్ సప్లై 57% ఆఫ్ ది ఇథనాల్ స్ట్రగుల్ విత్ ద ఫినాన్షియల్ ఇన్స్టెబిలిటీ. సో ఫినాన్షియల్ ఇన్స్టెబిలిటీతో బాధపడుతున్నారు అనమాట. దీనివల్ల బయోఫ్యూయల్ ప్లాంట్స్ లో ప్రాపర్ గా ఇన్వెస్ట్ చేయలేకపోతున్నారు. సో దిస్ విల్ రిజల్ట్ ఇన్ డిస్కంటిన్యూషన్ ఆఫ్ ద రైస్ సప్లై బై ద ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆల్సో. జూలై 2023 మనం ఏం చూసామంటే దేర్ ఇస్ అ డిక్రీజ్ ఇన్ ద సప్లై ఆఫ్ ద గ్రెయిన్ బేస్డ్ ఇథనాల్ ఆల్సో. ఓకే సో బై 2.5 to 3 crore liters పర్ వీక్ ఇన్ ఆగస్ట్ 2023. సో ఏంటంటే మెయిన్ గా షుగర్ మిల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క డిప్రైడ్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో దాని వల్ల కూడా వాళ్ళు ప్రాపర్ గా ఇన్వెస్ట్ చేయలేకపోతున్నారు. అండ్ ఆల్సో ఎస్సీఐ నుంచి అనుకున్న మొత్తంలో రైస్ సప్లై అనేది జరగట్లేదు. సో ఇలా డిఫరెంట్ ఇష్యూస్ వల్ల ఫీడ్ స్టాక్ అవైలబిలిటీ అనేది లేకపోవడం వల్ల మనకి అమౌంట్ ఆఫ్ ఇథనాల్ విచ్ ఇస్ రిక్వైర్డ్ ఇస్ నాట్ బీన్ మెట్. ఓకే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఛాలెంజెస్ ఉన్నాయి. సో ఇథనాల్ హ్యాస్ బీన్ గ్రోన్ వెరీ ర్యాపిడ్లీ మనకు తెలిసిందే. ఆన్ అన్ యావరేజ్ ద ఇండస్ట్రీ హెస్ గ్రోన్ 15 to 16% ఆన్ అన్ యావరేజ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్. ఇన్ అ గ్రోత్ లైక్ దిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ స్టోరేజ్ అండ్ హ్యాండ్లింగ్ ఆఫ్ ఇథనాల్ ఇస్ యెట్ టు బి డెవలప్డ్. సో ఇంత గ్రోత్ ఉన్న ఇండస్ట్రీలో డెఫినెట్ గా ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే మనం ఫర్దర్ దాని యొక్క గ్రోత్ ని ఎన్హాన్స్ చేయొచ్చు. అండ్ ఆల్సో దానివల్ల వచ్చే అవుట్కమ్ ని కూడా మనం మేనేజ్ చేయాలంటే ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అనేవి ఉండాలి. సో ద గవర్నమెంట్ ఈజ్ ఇన్ డిస్కషన్ ఫర్ క్రియేటింగ్ ఎథనాల్ టెర్మినల్స్ అండ్ డిపోస్ అన్నమాట. ఓకే సో ఇవే కాకుండా లాజిస్టికల్ ఛాలెంజెస్ ఉన్నాయి. ఇథనాల్ అబ్జర్వ్స్ మాయిశ్చర్. సో ఇథనాల్ అనేది ఆఫెన్ మాయిశ్చర్ ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. సో దీన్ని కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయాలి. దానికి స్టోరేజ్ ప్రాపర్ స్టోరేజ్ మెయింటెనెన్స్ కోసం సో దాని యొక్క మెయింటెనెన్స్ కోసం ప్రాపర్ స్టోరేజ్ ఫెసిలిటీస్ అనేవి ఉండాలి. బ్లెండింగ్ అక్కర్స్ ఎట్ ఓఎంసీ డిపోస్ టు ప్రిజర్వ్ ఫ్యూయల్ ఇంటిగ్రిటీ డ్యూరింగ్ డిస్ట్రిబ్యూషన్. ట్రాన్స్పోర్టేషన్ ఇస్ కాంప్లెక్స్ యాజ్ ఇథనాల్ మూవ్స్ ఫ్రమ్ ప్రొడక్షన్ సెంటర్స్ టు బ్లెండింగ్ ఫెసిలిటీ. సో దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడం కూడా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఆఫెన్ ఇట్ అబ్జర్వ్స్ ద మాయిశ్చర్ అనమాట. ఓకే సో ఈ వేరీ టెరియన్. సో మనకు తెలుసు ఇండియాలో క్లైమేట్ అనేది ఇట్ విల్ నాట్ బి సేమ్ త్రూ అవుట్ ఇండియా. ఓకే విల్ సీ ద రీజనల్ వేరియేషన్స్ ఇన్ ద క్లైమేటిక్ కండిషన్ అండ్ ద వెదర్ కండిషన్స్. సో దానివల్ల లార్జ్ టెరియన్ అండ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ టెక్టానిక్ వేరియబిలిటీస్ అనేవి ఉంటాయి. కాబట్టి ఓకే ఒక దగ్గర ప్లాట్యూస్ ఉంటాయి, ఒక దగ్గర ప్లేన్స్ ఉంటాయి, ఇలా డిఫరెంట్ మూమెంట్స్ అనేవి ఛాలెంజ్ అవుతాయి అనమాట. సో పోజింగ్ ఛాలెంజెస్ ఫర్ టైమ్లీ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఎసెన్షియలీ టు ద రిమోట్ ఏరియాస్. సో దీంతో పాటు వెహికల్ కంపాటబిలిటీ ప్రాబ్లం ఉంటుంది. సో ఇండియన్ వెహికల్స్ చాలా మట్టుకు E10 మాత్రమే హ్యాండిల్ చేయగలుగుతున్నాయి. దెర్ ఈస్ అండ్ బీన్ ఎఫిషియంట్ విత్ E5 సిన్స్ 2008. ఛాలెంజెస్ పర్సిస్ట్ ఇన్ మెటీరియల్ కంపాటబిలిటీ. సో కంపాటబిలిటీ ప్రాబ్లం అనమాట, ఇంజన్ డ్యూరబిలిటీ కానీ వారంటీ ఇష్యూస్ లో కానీ. సో హయ్యర్ బ్లెండ్స్ వల్ల వాళ్ళకి కడిగే ప్రాబ్లమ్స్ కానీ, ఇలా వెహికల్స్ కంపాటబిలిటీ లేకపోవడం అనేది
వన్ అదర్ ఇష్యూ అని చెప్పొచ్చు. ఓకే, దీంతో పాటు అండ్ ల్యాండ్ అండ్ వాటర్ యూజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇథనాల్ ప్రొడక్షన్ ఫ్రమ్ షుగర్ కేన్ ఇస్ వాటర్ ఇంటెన్సివ్. సో ఇంతకుముందు నేను చెప్పినట్టు షుగర్ ని ప్రొడ్యూస్ చేయడమే లాట్ ఆఫ్ వాటర్ ఎఫిషియంట్ వాటర్ నీడెడ్ క్రాప్ అనమాట. అది వాటర్ చాలా యూజ్ చేసుకుంటుంది షుగర్ కేన్. అండ్ దట్ టు షుగర్ కేన్ నుంచి ఇథనాల్ ప్రొడ్యూస్ చేయాలంటే కూడా ఇట్స్ లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది యూజ్ అవుతుంది. నీతి ఆయోగ్ చెప్పిన రిపోర్ట్ ప్రకారం సో అ లీటర్ ఆఫ్ ఇథనాల్ ప్రొడ్యూస్ ఫ్రమ్ షుగర్ కేన్ కన్స్యూమ్ ఆల్మోస్ట్ 2,860 లీటర్స్ ఆఫ్ వాటర్ in the process anamata. So India's aspiration of 20% ethanol blending by 2025 is dependent on molasses. So molasses anedi it's a by product of sugarcane production. Okay, sugarcane dantlo nunchi vache product. సో ఒకవేళ మనం దీన్ని యూజ్ చేసుకుంటే ఇట్ రిక్వైర్డ్ ఆల్మోస్ట్ 1320 మిలియన్ టన్స్ ఆఫ్ షుగర్ కేన్ అండ్ 19 మిలియన్ హెక్టేర్స్ ఆఫ్ అడిషనల్ ల్యాండ్ అండ్ 348 బిలియన్ క్యూబిక్ మీటర్స్ ఆఫ్ అడిషనల్ వాటర్. ఇంత పెద్ద మొత్తంలో వాటర్ అనేది యూసేజ్ అవుతుంది అనమాట. ఆల్రెడీ వాటర్ స్కార్సిటీ ఇష్యూస్ ఉన్నాయి. సో దాంట్లో భాగంగా మళ్ళీ ఇది ఇట్ విల్ ఫర్దర్ యాడ్స్ అప్ టు ద ప్రాబ్లమ్ అని చెప్పొచ్చు. అండ్ ఆల్సో ఫుడ్ సెక్యూరిటీ అండ్ ఎనర్జీ నీడ్స్. ఓకే, సో ఆల్రెడీ మనము గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో 111 ర్యాంక్ లో ఉన్నా అనమాట, విచ్ ఇస్ వెరీ పూర్. ఓకే, సో ఓకే దాంట్లో భాగంగా ఓకే ఆల్రెడీ మనం ఒక వైపు 111 ర్యాంక్ లో ఉన్నాం హంగర్ ఇండెక్స్ లో. ఫుడ్ సెక్యూరిటీ అనేది ప్రాబ్లం మన దగ్గర. సో మళ్ళీ మీరు ఏం చేస్తున్నారు, ఇక్కడ ఫుడ్ యూసేజ్ చేసే మనం ఇథనాల్ ఫర్మెంటేషన్ లో భాగంగా ఇథనాల్ ప్రొడ్యూస్ చేస్తున్నాం. సో ఆల్రెడీ తినడానికే బ్రతుకులకు ఫుడ్ లేకపోతే ఓకే చాలా మంది బ్రతుకులకు ఫుడ్ అనేది ప్రాపర్ ఫుడ్ అనేది లేదనమాట. ఓకే, విచ్ ఇస్ అ వెరీ మచ్ బేసిక్ నీడ్. ఓకే, సో అది తినడానికి లేని సిచ్యువేషన్ లో యు ఆర్ బ్రింగింగ్ యాట్ ఫర్ ద యూసేజ్ ఆఫ్ ది ఇథనాల్ ప్రొడక్షన్. సో అంటే ఫుడ్ సెక్యూరిటీ ఏదైతే ఉందో దాన్ని ఇంకా థ్రెటనింగ్ చేస్తున్నాం. సో వీఆర్ ఎన్హాన్సింగ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ఫుడ్ ఇన్సెక్యూరిటీ అని చెప్పొచ్చు. యూజింగ్ షుగర్ కేన్ ఫర్ ఇథనాల్ రిస్క్ డిస్ప్లేసింగ్ ఫుడ్ ప్రొడక్షన్ అండ్ డిగ్రేడింగ్ వాటర్ టేబుల్స్ షిఫ్టింగ్ టు మేజ్ రిస్క్ ఫుడ్ inflation since India requires 16.5 million tons annually for the 20% blending target. Okay, next. So mari vanni challenges unnai. Okay, but by fostering innovation, supporting research ni support cheyadam valla, regulatory frameworks ni enhance cheyadam valla, India can harness the potential of ethanol blending to not only reduce the greenhouse gases emissions and enhance energy independence but also stimulate rural economies and create new avenues for the job growth in the burgeoning బయోఫ్యూయల్ సెక్టర్. సో ఏంటంటే మనకి బయోఫ్యూయల్ సెక్టర్ ని ఎన్హాన్స్ చేయడమే కాదు, ఎకానమీస్ రూరల్ ఎకానమీస్ అనేవి బాగుపడతాయి, డెవలప్మెంట్ అనేది జరుగుతుంది, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అనేవి తగ్గుతాయి. సో మనం చేయాల్సింది ఒకటే, ఇన్నోవేషన్ కి సపోర్ట్ చేయాలి. వి హ్యావ్ టు సపోర్ట్ రీసెర్చ్ ఇన్ దిస్ ఫీల్డ్ అండ్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్స్ ని ప్రాపర్ గా తీసుకురావడం వల్ల వీ కెన్ హార్నెస్ అవర్ పొటెన్షియల్ టు మీట్ అవర్ టార్గెట్స్ ఆఫ్ ఇథనాల్ బ్లెండింగ్ అని చెప్పొచ్చు. ఓకే, so let us look at the third topic of the day. Children displaced in the changing climate antunaru. So children are often getting displaced in the changing climate. So climatic change valla one such an important impact. Okay, important impact and also which is very much sad and cheppochu. So ever meeda ekku impact kalugutundi ante women, children and vulnerable people meeda ekku impact ane chupertundi. So dantlo manam ippudu main ga address cheyalasindi, children are often getting displaced because of the climate change. So danni manamu describe cheyalasuntundi whole topic lo. How can communities effectively engage children in climate action to enhance their resilience and well-being in the face of increasing climate related challenges? So meer chusukunte క్లైమేట్ చేంజ్ వల్ల మనకి నార్మల్ ఇంపాక్ట్స్ అనేవి మనం ఆల్రెడీ స్టార్టింగ్ ఆఫ్ ద వీడియోలో చూసాం. ఎన్వైరన్మెంటల్ థ్రెట్స్ అండ్ నథింగ్ బట్ దే ఆర్ బికాస్ ఆఫ్ ది క్లైమేట్ చేంజ్ ఇష్యూస్ ఓన్లీ. కానీ క్లైమేట్ చేంజ్ వల్ల మనకి సోషియో ఎకానమిక్ ఇంపాక్ట్స్ కూడా ఉంటాయి. సో సోషియో ఎకానమిక్ ఇంపాక్ట్స్ అంటే ఏంటి, సొసైటీలో ఇంపాక్ట్స్ ఉంటాయి అండ్ ఎకనామిక్ ఫీల్డ్ లో కూడా ఇంపాక్ట్స్ ఉంటాయి. సో ఏమేమి ఉంటాయి ఒకసారి చూద్దాం. ఓకే, సో క్లైమేట్ మైగ్రెంట్స్ అనే వాళ్ళు పెరుగుతారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సుందర్బన్స్ లో సీ లెవెల్ రైజ్ వల్ల చాలా మంది ఆ ఏరియా నుంచి మైగ్రేట్ అవ్వాల్సి వచ్చింది అనమాట. అండ్ ఆల్సో రాయలసీమ రీజియన్ లో కలిగే డ్రాట్స్ వల్ల కూడా అండ్ తెలంగాణ రీజియన్ లో కలిగే డ్రాట్స్ వల్ల కూడా పీపుల్ విల్ ఆఫెన్ గెట్ మైగ్రేటెడ్ టు అదర్ ఏరియాస్. ఓకే, సో క్లైమేట్ మైగ్రెంట్స్ అనే వాళ్ళు పెరుగుతారనమాట. అండ్ ఆల్సో ఎన్ఎస్ఎస్ఓ రిపోర్ట్ ప్రకారం 64th రౌండ్ రిపోర్ట్ ప్రకారం మైగ్రేషన్ ఇన్ ఇండియా రిపోర్ట్ అనేది ఇచ్చారనమాట. అందులో ఏం చెప్పారంటే నేచురల్ డిసాస్టర్స్ లైక్ ఫ్లడ్స్, డ్రాట్స్ ఇవేవైతే ఉన్నాయో దే క్యాన్ బి
ట్రీటెడ్ అస్ ఎ మేజర్ సోర్స్ ఆఫ్ ది మైగ్రేషన్. సో మైగ్రేషన్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ లో భాగంగా సో ఫ్లడ్స్ ఆర్ డ్రాట్స్ క్యాన్ బి ద మేజర్ సోర్స్ ఆర్ మేజర్ రీజన్ ఫర్ ది మైగ్రేషన్ అని చెప్పేసి ఎన్ఎస్ఎస్ఓ రిపోర్ట్ చెప్పిందనమాట. అండ్ ఆల్సో ఎకనామిక్ లాసెస్ కూడా ఉంటాయి క్లైమేట్ చేంజ్ వల్ల. ఓకే, ఇండియా సోషల్ కాస్ట్ ఆఫ్ కార్బన్ ఎమిషన్ ఇస్ ద హైయెస్ట్ వన్ అనమాట. సో ఆల్మోస్ట్ $86 పర్ టన్ ఆఫ్ CO2 మనం లూజ్ అవుతూ ఉంటాము. సో విచ్ ఇస్ హైయెస్ట్ ఇన్ ద వరల్డ్. ఓకే, మన తర్వాత సెకండ్ పొజిషన్ లో USA ఉంది, బట్ మనమే టాప్ పొజిషన్ లో ఉన్నాం ఫర్ ది సోషల్ కాస్ట్ ఆఫ్ ది కార్బన్ ఎమిషన్స్. ఓకే, అండ్ ఆల్సో వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఆల్మోస్ట్ 45 మిలియన్ ఇండియన్స్ ఇలానే క్లైమేట్ చేంజ్ జరిగితే దే విల్ గెట్ దే విల్ బి పుష్డ్ ఇన్ టు ఎన్ ఎక్స్ట్రీమ్ పావర్టీ సిచ్యువేషన్స్ అని చెప్పేసి వరల్డ్ బ్యాంక్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఓకే, సో దీస్ ఆర్ ది ఎకనామిక్ థ్రెట్స్ అని చెప్పొచ్చు. ఇలానే కాకుండా ఫుడ్ అండ్ హెల్త్ సెక్యూరిటీ రిస్క్లు కూడా పెరుగుతాయి బికాస్ ఆఫ్ ద క్లైమేట్ చేంజ్. ఓకే, ఇట్ విల్ ఇంపాక్ట్ ద ఫుడ్ యాక్సెస్, కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్ పెరుగుతుంది. ఓకే, న్యూట్రిషనల్ క్వాలిటీ ఆఫ్ ద స్టేపుల్ క్రాప్స్ అనేవి తగ్గుతాయి, ఫర్ ఎగ్జాంపుల్ బికాస్ ఆఫ్ ది అమోనియా వాలిటైజేషన్ కానివ్వండి. బికాస్ ఆఫ్ దాట్ స్టేపుల్ క్రాప్స్ ఏవైతే రైస్ ప్యాడీ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క క్వాలిటీ అనేది తగ్గుతుంది అనమాట. అండ్ ఆల్సో దీంతో పాటు మనకి ఫిషరీస్ ప్రొడక్షన్ లో ఇంపాక్ట్ అనేది కలుగుతుంది. దానివల్ల ఫిషర్ కమ్యూనిటీ నష్టపోతారు. అండ్ ఆల్సో ఫిష్ మీద, ఓకే, సీ ఫుడ్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళకి ఫుడ్ ఇన్సెక్యూరిటీ అనేది కలుగుతుంది అనమాట. అండ్ ఆల్సో హెల్త్ ఇంపాక్ట్స్ కూడా ఉంటాయి. హెల్త్ ఇంపాక్ట్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ బికాస్ ఆఫ్ ద సీ లెవెల్ రైజ్, కోస్టల్ ఏరియల్ ఫ్లడ్డింగ్స్ వల్ల ఎక్సెట్రా వల్ల టైఫాయిడ్ మలేరియా లాంటి డిసీజెస్ అనేవి పెరుగుతాయి అనమాట. అండ్ ఆల్సో WHO ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఏంటంటే క్లైమేట్ చేంజ్ వల్ల, ఓకే, 1.5 లాక్ డెత్స్ అనేవి ఏటా జరుగుతున్నాయి అనమాట. ఒక 1.5 లాక్ మెంబర్స్ బికాస్ ఆఫ్ ద క్లైమేట్ చేంజ్ ఆర్ డైయింగ్ బికాస్ ఆఫ్ ది క్లైమేట్ చేంజ్ అకార్డింగ్ టు ద WHO రిపోర్ట్. అండ్ ఆల్సో చిల్డ్రన్ మీద, ఇప్పుడు మనం చదివే చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద కూడా ఇంపాక్ట్ అనేది పెద్ద మొత్తంలో ఉంటుంది. ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ దాట్ 1 out of 7 చిల్డ్రన్ ఆర్ గ్లోబలీ ఎక్స్పోజ్డ్ టు ఆల్మోస్ట్ 5 క్లైమేట్ హజార్డ్స్ అనమాట. ఓకే, ప్రతి 7 ఒక చైల్డ్ ఒక 5 క్లైమేట్ హజార్డ్స్ నుంచి ఇంపాక్ట్ అవుతున్నారంట. అండ్ ఆల్సో 2020 చూసుకుంటే అట్లీస్ట్ 10 మిలియన్ చిల్డ్రన్ ఆర్ మైగ్రేటెడ్ బికాస్ ఆఫ్ ది క్లైమేట్ చేంజ్ ఇష్యూస్. ఓకే, సో ఈ క్లైమేట్ చేంజ్ ఇష్యూస్ వల్ల చిల్డ్రన్ బాధపడుతున్నారు కదా, అందులో భాగంగా ఇండియా ఈజ్ అమాంగ్ ది హైయెస్ట్ రిస్క్ కంట్రీస్ అని చెప్పొచ్చు. అండ్ విమెన్ మీద కూడా లార్జ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఓకే, అకార్డింగ్ టు UN స్టడీస్ 80% ఆఫ్ ద క్లైమేట్ చేంజ్ మైగ్రెంట్స్ ఆర్ విమెన్. ఓకే, అండ్ ఆల్సో క్లైమేట్ టిప్పింగ్ పాయింట్స్ ఇలాంటివి కూడా పెరుగుతున్నాయి. సో ఇక్కడ మనం ఓన్లీ సోషియో ఎకానమిక్ ఇంపాక్ట్ చూసాం కాబట్టి దీస్ ఆర్ ద డిఫరెంట్ వాల్యూ అడిషన్స్ దాట్ యూ కెన్ డూ ఇన్ టు యర్ ఆన్సర్ రైటింగ్. ఓకే, సో లెట్స్ సీ ద టాపిక్ నౌ. సో ఆ స్టడీ కండక్టెడ్ బై యునిసెఫ్ హాస్ రివీల్డ్ షాకింగ్ ట్రెండ్ ఆన్ చిల్డ్రన్ డిస్ప్లేస్డ్ డ్యూ టు ద క్లైమేట్ చేంజ్. సో యునిసెఫ్ వాళ్ళు కండక్ట్ చేసిన స్టడీ ప్రకారం ఒక షాకింగ్ రిజల్ట్ అనేది వాళ్ళు చూడడం జరిగింది. షాకింగ్ ట్రెండ్ ఆన్ ద చిల్డ్రన్ మైగ్రెంట్స్ Child migrants due to climate change have been observed by UNICEF anmata. If you look at the key findings of this particular report that is released by UNICEF, around 43 million children have been displaced internally due to weather-related events over the last 6 years. So, last 6 years lo 43 million people internal ga migrate ayyaru anta because of the climate change. Okay, it is almost equivalent to 20,000 child displacement per day. Okka rojulo 20,000 mandi children migrate avutunnaru, displace avutunnaru because of the climate change according to the report that is given by the UNICEF. Almost all 95% of the recorded child displacements were driven by the floods and storms. So floods and storms valane ekku mandi మైగ్రేట్ అవుతున్నారంట. ఇన్ దీస్ కంట్రీస్, ఇన్ 3 countries లైక్ ఫిలిపైన్స్ కానీ ఇండియాలో కానీ చైనాలో కానీ కంబైన్డ్ టోటల్ ఆఫ్ 23 మిలియన్ చైల్డ్ డిస్ప్లేస్మెంట్స్ వర్ డ్యూ టు వెదర్ రిలేటెడ్ ఈవెంట్స్ బిట్వీన్ 2016 and 2021. సో ఆల్మోస్ట్ ఇండియా, చైనా అండ్ ఫిలిపైన్స్ లో మనకి ఎక్కువగా వెదర్ రిలేటెడ్ ఈవెంట్స్ వల్ల చిల్డ్రన్ మైగ్రేట్ అయ్యారంట. 6.7 మిలియన్ చిల్డ్రన్ వర్ డిస్ప్లేస్డ్ ఇన్ ఇండియా లోన్. ఓకే, ఇండియాలో మాత్రమే 60 lakhs, ఆల్మోస్ట్ 67 lakh చిల్డ్రన్ మైగ్రేట్ అయ్యడం జరిగింది, డిస్ప్లేస్ అవ్వడం జరిగింది. ఓకే, సో హెల్త్ రిస్క్లు ఉంటాయి. చిల్డ్రన్ ఫేస్ హైయర్ రిస్క్ ఆఫ్ ఇంజురీస్, డిసబిలిటీస్ అండ్ డెత్ ఫ్రమ్ ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ డ్యూ టు క్లైమేట్ చేంజ్. క్లైమేట్ రిలేటెడ్ డిసీజెస్ పెరుగుతాయి లైక్ మాల్ న్యూట్రిషన్ కానీ, డయేరియల్ డిసీజెస్ కానీ, మలేరియా కానీ, ఇవన్నీ వర్జన్ అవుతాయి. ఓకే, సో కరెంట్లీ ఇప్పుడు మనం చూసుకుంటే ఎవ్రీ మినిట్, ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ లో చిల్డ్రన్ అండర్ 5 డైస్ ఆఫ్ మలేరియా,
క్లైమేట్ చేంజ్ కెన్ పుష్ సచ్ డెత్స్ హయ్యర్. సో ఒక మినిట్ లో ఒక 5 మెంబర్స్ చిల్డ్రన్ మలేరియా వల్ల చనిపోతున్నారు. ఈ ఇంటెన్సిటీని ఫర్దర్ ఎన్హాన్స్ చేస్తుంది క్లైమేట్ చేంజ్ ఇఫ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఎట్ ద సేమ్ రేట్. సో ఎడ్యుకేషన్ డిస్ట్రప్షన్ జరుగుతుంది. సో బికాస్ ఆఫ్ ద డిస్ట్రక్షన్ ఇన్ ద స్కూల్స్, సో లేకపోతే వాళ్ళు డిస్ప్లేస్ అవ్వడం వల్ల స్కూలింగ్ ప్రాపర్గా జరగకపోవడం, ఎడ్యుకేషన్ డిస్టర్బ్ట్ అవ్వడం అండ్ చిల్డ్రన్ యొక్క లెర్నింగ్ అవుట్కమ్స్, డెవలప్మెంట్ అవుట్కమ్స్ అనేవి డిస్టర్బ్ అవ్వడం జరుగుతుంది. అప్రాక్సిమేట్లీ 38 మిలియన్ చిల్డ్రన్ ఎక్స్పీరియన్స్ డిస్టర్బ్టెడ్ ఎడ్యుకేషన్ అన్వెన్లీ డ్యూ టు ది క్లైమేట్ రిలేటెడ్ ఈవెంట్స్. దీంతో పాటు ఫుడ్ అండ్ వాటర్ ఇన్సెక్యూరిటీ ఇష్యూస్ వస్తాయి. బై 2050 అండ్ అడిషనల్ 24 మిలియన్ చిల్డ్రన్ ఆర్ ప్రొజెక్టెడ్ టు సఫర్ ఫ్రమ్ అండర్ నరిష్మెంట్ డ్యూ టు ద క్లైమేట్ చేంజ్. అండ్ ఆల్సో 1 in 4 చిల్డ్రన్ ఆర్ ప్రిడిక్టెడ్ టు లివ్ ఇన్ ఏరియాస్ ఆఫ్ వాటర్ షార్టేజెస్ అనమాట. సో 2040 కల్లా వాటర్ షార్టేజెస్ వల్ల 1 in 4 చిల్డ్రన్ విల్ గెట్ displaced anmata. Okay, they will live in the areas of the water shortages. Next, migration and displacement related issues. Climate induced migration would lead to 143 million more migrants by 2050 anmata. So it affects the families and also the children. Displacement poses children for mainly e displacement valla mainly children yokka health, education and overall well-being meeda chaala effect anedi untundi anmata. సో ఇవన్నీ బేసిక్ గా రిపోర్ట్ యొక్క ఫైండింగ్స్. సో ఇవే కాకుండా చైల్డ్ మీద సైకలాజికల్ ఇంపాక్ట్ అనేది కూడా ఉంటుంది. ద అన్సర్టెనిటీ అండ్ ఇన్స్టెబిలిటీ కాస్డ్ బై క్లైమేట్ చేంజ్ కెన్ హ్యావ్ అ ప్రొఫౌండ్ సైకలాజికల్ ఎఫెక్ట్ ఆన్ చిల్డ్రన్. ఇట్ విల్ లీడ్ టు ద యాంగ్జైటీ, డిప్రెషన్, ట్రామా. సో ఇవన్నీ జరుగుతాయి, సైకలాజికల్ ఇంపాక్ట్స్ కూడా ఉంటాయి. సో వీ హ్యావ్ సీన్ ది డిఫరెంట్ ఓకే type of impacts due to climate change on the children through the report of the UNICEF. So now let's see the way forward. Em chesthe baaguntundi, we can actually increase the awareness about the climate change among children to involve them in mitigation and adaptation efforts. So children ni educate chesi vallane mitigation and adaptation efforts lo vallane bhaganga chesthe baaguntundi. And we can actually incorporate children's perspectives into the climate policies to ensure their needs are addressed. So valan kuda decision making lo involve cheyadam, consensus oriented decisions making cheyadam, okay, it will help in improving the governance structure also. You can actually invest in climate resilient infrastructure. So dani valla children ni manam extreme weather events nunchi protect cheyachu. Okay, we can actually ensure access to the healthcare services including valaki mental health support ivadam. Okay, we can actually support the children who are affected by the climate change. We can actually enhance the healthcare services also. Okay, engage communities in climate action to support children resilience and well-being. And you can develop and implement disaster preparedness plans to ensure the child safety during emergency. So emergencies vachina samayamlo children yokka safety ni penchadaniki mundugane plans vesukodam. Okay, we can actually foster the global cooperation also. So children yokka rights ni well-being ni protect cheyadaniki which are threatening by climate change vaatni protect cheyadaniki global level lo manam cooperation anedi andinchochu. Addressing the impacts of the climate change on children requires a comprehensive and coordinated response. Oka comprehensive plan undali, oka coordinated response undali, so which should prioritize the health, safety and future prospects of the children. So manam education lo, healthcare lo, infrastructure lo and also sustainable livelihoods lo manam invest chesinatayite children ni manamu ee climate change valla kalige baadha nunchi tappinchochu. Okay, we can actually build a more resilient and sustainable future for the children around the world. Okay, so this is up to the third topic, that is impact of the climate change on the children and also how they are getting displaced. So comprehensive ga ee report lo unna points ni meeru definite ga mee answers ni substantiate cheskodaniki use cheskochu. Okay, now let's go to the final topic of the day. So this is the final topic, that is ISFR report of 2021. So main ga meer idi environment lo bhaganga, so meeku second topic undi kada forest resources etc. So dantlo meer you direct ga utilize cheskochu, akada direct relevance anedi untundi. Ilane gaakunda meer essays lo kuda use cheskochu. Okay, and also different areas lo, for example climate change gurinchi rasinappudu meer utilize cheskochu, or else environment and development ane concepts meer rasinappudu kuda ee forest report ki sambandhinchina data ni quote cheyochu. Okay, now let's see. So how can India's forest management policies be reformed to improve the forest productivity, mitigate deforestation and enhance biodiversity conservation while ensuring the rights and livelihoods of the local communities are upheld? So ikkada em antunaru, సో ఇండియా యొక్క ఫారెస్ట్ మేనేజ్మెంట్ పాలసీస్ ని
ఓకే, ఎలా రిఫార్మ్ చేస్తే మనకు ఫారెస్ట్ ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుంది, మిటిగేట్ డిఫారెస్టేషన్, డిఫారెస్టేషన్ వల్ల ప్రాబ్లమ్స్ ని అండ్ డిఫారెస్టేషన్ ఎలా మిటిగేట్ చేయొచ్చు, అండ్ ఆల్సో బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అనేది ఎలా తీసుకురావచ్చు ఇఫ్ యూఆర్ బ్రింగింగ్ ద ప్రాపర్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ పాలసీస్, అండ్ ఆల్సో అలాంగ్ విత్ దాట్ వీ కెన్ యాక్చువల్లీ ఎన్షూర్ ద రైట్స్ అండ్ ద లైవ్లీహుడ్స్ ఆఫ్ ద లోకల్ కమ్యూనిటీస్. సో ఇవన్నీ చేయడానికి ఎలాంటి మేనేజ్మెంట్ పాలసీస్ వస్తే బాగుంటుంది అనేది మనం చూడాలి. ఓకే, సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్స్, సో ఇది ఏంటంటే మనకి బై ఇనియల్ పబ్లికేషన్ అనమాట. సో దిస్ ఇస్ బేసికలీ డన్ బై ద ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా. సో ఇన్ కోఆర్డినేషన్ విత్ ద ఇస్రో మనకి పంపించే శాటిలైట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్ అనేది ఇస్తారనమాట. సో దిస్ ఇస్ బేసికలీ డన్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. సో ద 2021 ఎడిషన్ ఆఫ్ ది ISFR ఇట్ మార్క్స్ ద 17th బైనియల్ అసెస్మెంట్ ఆఫ్ ది ఇండియన్స్ వుడ్ ల్యాండ్స్ అనమాట. ఇది 17th టైం అనమాట 2021 ఎడిషన్ అనేది. ఓకే, సో దిస్ ఇస్ ద లేటెస్ట్ వన్. సో ఇట్ ఈస్ ఆఫరింగ్ ద లేటెస్ట్ ఇన్సైట్స్ ఇన్ టు ద నేషన్స్ ఫారెస్ట్ కవర్ అండ్ ఆల్సో ద ట్రీ కవర్. సో ఈ రిపోర్ట్ అనేది ఇట్ ట్రాక్స్ ద ప్రోగ్రెస్ ఆన్ ద ఇండియాస్ నేషనలీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్. సో NDC టార్గెట్స్ ఎంతవరకు రీచ్ అయ్యాం, ఓకే, సో హౌ మచ్ లైక్ ఫారెస్ట్ ఆర్ కాంట్రిబ్యూటింగ్ టు మీటింగ్ ది NDC టార్గెట్స్ అండ్ ఆల్సో ఇవన్నీ దీంట్లో మెన్షన్ చేస్తారు. సో దిస్ ఎడిషన్ ఫీచర్స్ అ స్పెషల్ చాప్టర్ ఆన్ ఫారెస్ట్ కవర్ అసెస్మెంట్ ఇన్ టైగర్ రిజర్వ్స్ అండ్ టైగర్ కారిడర్ ఏరియాస్ ఆల్సో. సో వీటికి సంబంధించిన ఫైండింగ్స్ ని కూడా దీంట్లో కొత్తగా యాడ్ చేయడం జరిగింది. ఓకే, అండ్ ఆల్సో 2 కీ స్టడీస్ అనేవి ఉన్నాయి అబౌట్ గ్రౌండ్ బయోమాస్ ఎస్టిమేషన్ యూజింగ్ సింథటిక్ అపర్చర్ రేడార్ డేటా విచ్ ఇస్ కండక్టెడ్ బై ఇస్రో, అండ్ ఆల్సో దీంతో పాటు క్లైమేట్ హాట్స్పాట్స్ ఇన్ ఫారెస్ట్ ఏరియాస్. ఈ రెండు డేటాస్ ని, ఈ రెండు స్టడీస్ ని కూడా వాళ్ళు పబ్లిష్ చేయడం జరిగింది అనమాట. ఓకే, సో ఈ ISFR ఫైండింగ్స్ లో ఏమేమి ఉన్నాయి, సేలియంట్ ఫైండింగ్స్ ఏమేమి ఉన్నాయి చూద్దాం. సో ఫస్ట్ లెట్ అస్ లుక్ ఎట్ ద ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్. సో టోటల్ కవరేజ్ చూసుకుంటే మనకి 21% ఆఫ్ ది ఇండియన్ జియోగ్రఫికల్ ఏరియాలో, ఓకే ఇక్కడ ఫిగర్స్ ఉన్నాయి మీరు చూసుకోవచ్చు, 21% ఆఫ్ ది ఇండియన్ జియోగ్రఫికల్ ఏరియా ఇస్ కవర్డ్ బై ద ఫారెస్ట్ అకార్డింగ్ టు దిస్ రిపోర్ట్. ఓకే, మనకి ఈ నంబర్ అవసరం లేదు, మీరు గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఈ నంబర్ అనమాట 21.7%. ద ట్రీ కవర్ ఇస్ అరౌండ్ 2.9%. ట్రీ కవర్ ఏమో టోటల్ జియోగ్రఫికల్ ఏరియాలో 2.9% ఉంది. ఓకే, ద కంబైన్డ్ ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ ఈస్ అకౌంటింగ్ ఫర్ 24%. సో టోటల్ ట్రీ కవర్ ప్లస్ ఫారెస్ట్ కవర్ చూసుకుంటే 24%, ఓన్లీ ఫారెస్ట్ కవర్ చూసుకుంటే 21%, అండ్ ఆల్సో ట్రీ కవర్ చూసుకుంటే 2.9%. సో ఈ పర్సంటేజెస్ ని మాత్రమే గుర్తుపెట్టుకోండి, డోంట్ ట్రై టు రిమెంబర్ దిస్ పర్టికులర్ లార్జ్ నంబర్స్. సో గుర్తుండవే మీకు చాలా స్ట్రెస్ అనేది క్రియేట్ అవుతుంది మైండ్ లో. ఓకే, సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద చేంజెస్ దట్ ఈస్ అకరింగ్ ఫ్రమ్ ద ప్రీవియస్ రిపోర్ట్ ఆఫ్ ISFR దట్ ఈస్ కండక్టెడ్ ఇన్ 2019, దట్ ఈస్ రిలీజ్డ్ ఇన్ 2019, దర్ హ్యాస్ బిన్ అన్ ఇంక్రీజ్ ఆఫ్ 0.22% ఆఫ్ ది ఫారెస్ట్ కవర్. సో టోటల్లో 0.22% ఫారెస్ట్ కవర్ అనేది ఇంక్రీజ్ అయింది, అండ్ ట్రీ కవర్లు 0.7% ఇంక్రీజ్ అయింది. కంబైన్డ్ గా చూసుకుంటే దర్ ఈస్ అన్ ఇంక్రీజ్ ఆఫ్ 0.2% అని చెప్పొచ్చు. సో దిస్ ఇస్ బేసికలీ డేటా రిలేటెడ్ టు ద ఫారెస్ట్ అండ్ ద ట్రీ కవర్. సో నెక్స్ట్ ఫారెస్ట్ కవర్ బై రీజన్. రీజన్ వైజ్ మనం చూసుకుంటే రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాస్ గ్రీన్ వాష్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో, ఓకే, దే హ్యావ్ ఇంక్రీస్డ్ బై 31 square kilometers అవుట్ సైడ్ దీస్ ఏరియాస్. ఓకే, సారీ 31 square kilometers అవుట్ సైడ్ దీస్ ఏరియాస్ దేర్ వర్ అ నోటబుల్ ఇంక్రీజ్ ఆఫ్ 1509 square kilometers ఏరియా ఆల్సో. ఓకే, టాప్ స్టేట్స్ చూసుకుంటే ద స్టేట్స్ విత్ మోస్ట్ సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్, సో ఫారెస్ట్ కవర్ ఇంక్రీజ్ లో మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా, కర్ణాటక అండ్ జార్ఖండ్ అనేవి టాప్ ప్లేసెస్ లో ఉన్నాయి అనమాట. అంటే వీఆర్ సీయింగ్ విత్ రెస్పెక్ట్ టు ద ఇంక్రీజ్ ఇన్ ద ఫారెస్ట్ కవర్. సో ఆంధ్రప్రదేశ్ లో 647 square kilometers ఫారెస్ట్ ఏరియా ఇంక్రీజ్ అవుతే, ఆన్ ది అదర్ హ్యాండ్ తెలంగాణలో 632 square kilometers ఫారెస్ట్ అనేది ఇంక్రీజ్ అయింది అనమాట. ఓకే, ఇంక్రీజ్ పరంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా ఇన్ ద టాప్ 3 states. వెరస్ హిల్ డిస్ట్రిక్ట్స్ లో చూసుకుంటే ఫారెస్ట్ కవర్ ఇన్ హిల్ డిస్ట్రిక్ట్స్ ఈస్ 283,104 square kilometers. అంటే ఇది అగైన్ ఈ డేటా గుర్తుపెట్టుకోవద్దు, పర్సంటేజ్ గుర్తుపెట్టుకోండి కావాలంటే. సో టోటల్ ఏరియాలో 40% అనమాట. ఓకే, దెర్ ఈస్ అ డిక్రీజ్. మనం ఇక్కడ ఏం చూస్తున్నామంటే హిల్ డిస్ట్రిక్ట్స్ లో దెర్ ఈస్ అ డిక్రీజ్ ఇన్ ద ఫారెస్ట్ కవర్ దట్ ఈస్ అబ్జర్వ్, దెర్ ఈస్ అ డిక్రీజ్ ఆఫ్ 0.3%. ఓకే, సో ట్రైబల్ డిస్ట్రిక్ట్స్ లో చూసుకుంటే ద ఫారెస్ట్ కవర్ ఇస్ ఆఫ్ 37% అనమాట, అండ్ దెర్ ఇస్ అ డిక్రీజ్. ఇక్కడ కూడా మనం ఫారెస్ట్ డిస్ట్రిక్ట్ ట్రైబల్ డిస్ట్రిక్ట్స్ లో కూడా డిక్రీజ్ చూస్తున్నాం, అరౌండ్ 655 square kilometers అనమాట.
ఓకే బట్ దెర్ ఈస్ అన్ ఇంక్రీజ్ ఆఫ్ 600 square kilometers అవుట్ సైడ్ దీస్ ఏరియాస్. ఈ ఏరియాస్ కి బయట మాత్రం మనము 600 square kilometers పెరగడం చూస్తున్నాం అనమాట. ఫర్ యాజ్ ద నార్త్ ఈస్టర్న్ రీజియన్ లో ఓకే విచ్ ఇస్ కాన్స్టిట్యూటింగ్ 64% ఆఫ్ ద రీజియన్ దెర్ ఇస్ అ డిక్రీజ్ అగైన్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ లో ట్రైబల్ డిస్ట్రిక్ట్స్ లో అండ్ ఆల్సో హిల్ డిస్ట్రిక్ట్స్ లో వీ హావ్ సీన్ ద డిక్రీజ్ ఆఫ్ ది ట్రెండ్ అనమాట. 0.6% డిక్రీజ్ అనేది చూసాం నార్త్ ఈస్టర్న్ రీజియన్ లో. ఐ హోప్ మీరు ఈ డేటా ఎంత అవసరమో అంత గుర్తు పెట్టుకుంటారని నేను అనుకుంటున్నా. ఓకే లెట్ సీ ద ఫర్దర్ ఇన్ఫర్మేషన్. సో స్పెసిఫిక్ కవర్ అండ్ రిసోర్సెస్ చూసుకుంటే మ్యాంగ్రూవ్ కవర్ చూద్దాం. మ్యాంగ్రూవ్ కవర్ లో 0.3% ఇంక్రీజ్ అయింది ఇఫ్ యు ఆర్ కంపేరింగ్ విత్ ద ప్రీవియస్ అసెస్మెంట్. బ్యాంబూ బేరింగ్ ఏరియా వచ్చేసి మనకి టోటల్ దిస్ ఇస్ ఆల్సో బట్ బ్యాంబ్రూ మనకి ఈ పర్టికులర్ ఏరియా ఏదైతే ఉంటుందో వీ హావ్ సీన్ అ డిక్రీజ్ ఓకే డిక్రీజ్ ఆఫ్ 10,594 square kilometers అనమాట ఇఫ్ యూఆర్ కంపేరింగ్ ఇట్ విత్ 2019. ఓకే గ్రోయింగ్ స్టాక్ ఆఫ్ వుడ్ టోటల్ ఎస్టిమేటెడ్ ఈస్ 6,167.5 million cubic meters అనమాట. ఓకే విత్ 4,388 million cubic meters ఏమో ఫారెస్ట్ ఏరియాస్ లోపల అండ్ ఆల్సో 1,779.35 million cubic meters ఏమో అవుట్ సైడ్ ఉందన్నమాట గ్రోయింగ్ స్టాక్ ఆఫ్ వుడ్. ఓకే నెక్స్ట్ కార్బన్ స్టాక్. టోటల్ కార్బన్ స్టాక్ ఎంత ఉంది అంటే దెర్ ఈస్ అన్ ఇంక్రీజ్ ఆఫ్ 79 million tons ఆఫ్ ది కార్బన్ స్టాక్ ఇఫ్ యూఆర్ కంపేరింగ్ విత్ ద 2019. అండ్ సాయిల్ ఆర్గానిక్ కార్బన్ ఏమైతే ఉందో ఇట్ రిప్రజెంట్స్ ద లార్జెస్ట్ పూల్ కాంట్రిబ్యూటింగ్ టు 56% ఆఫ్ ద టోటల్ ఫారెస్ట్ కార్బన్ స్టాక్ అనమాట. ఇక్కడ మనకి ప్రతి డేటా మనం పర్సంటేజెస్ వైజ్ గా మీరు రాసుకోవడానికి ట్రై చేయండి రాదర్ దాన్ రిమెంబరింగ్ దట్ లార్జ్ నంబర్స్. ఓకే ఫైర్ ప్రోన్ ఏరియాస్. సో ఫైర్ ప్రోన్ కవరేజ్ చూసుకుంటే 22% ఆఫ్ ద ఫారెస్ట్ కవర్ ఈస్ క్లాసిఫైడ్ యాజ్ హైలీ టు ఎక్స్ట్రీమ్లీ ఫైర్ ప్రోన్ అనమాట. 22% ఈస్ ఫైర్ ప్రోన్. ఇది రాయొచ్చు మీరు ఎక్కడైనా డేటా కోట్ చేయొచ్చు. ఫారెస్ట్ ఫైర్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి ఎందుకు 22% ఆఫ్ ది ఫారెస్ట్ ఈస్ సీన్ యాజ్ ఫైర్ ప్రోన్ అకార్డింగ్ టు ISFR రిపోర్ట్ అని కోట్ చేయొచ్చు మీరు. ఓకే క్లైమేట్ హాట్స్పాట్స్. ఓకే లడాక్, జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఆర్ ప్రొజెక్టెడ్ టు ఎక్స్పీరియన్స్ ద హైయెస్ట్ టెంపరేచర్ ఇంక్రీజ్ ఇన్ 2030, 2050 and 2085. కన్వర్స్లీ మనం చూసుకుంటే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ లో కానీ వెస్ట్ బెంగాల్, గోవా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ సో దే ఆర్ ఆల్సో ఎక్స్పెక్టెడ్ టు సీ ద లీస్ట్ టెంపరేచర్ రైజ్. సో ఈ ఏరియాస్ లో ఏమో లీస్ట్ టెంపరేచర్ రైజ్ చూస్తాం అండ్ ఆల్సో మిగతా ఏరియాస్ ఏవైతే ఉన్నాయో హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్, ఉత్తరాఖండ్, లదాక్ రీజన్స్ లో వీఆర్ గోయింగ్ టు సీ ద హైయెస్ట్ టెంపరేచర్ రైజ్ విచ్ ఆర్ సీన్ అస్ ద క్లైమేటిక్ హాట్స్పాట్స్ అనమాట. ఓకే సో మరి మనం ఫారెస్ట్ కన్జర్వేషన్ కోసం ఏమేమి ఇంటర్వెన్షన్స్ తీసుకున్నాం, ఏమేమి ప్రోగ్రామ్స్ ని తీసుకొచ్చాం. సో ద కీ ఫ్యాక్ట్స్ అండ్ ప్రోగ్రామ్స్ ఫర్ ద కన్జర్వేషన్, ఫారెస్ట్ కన్జర్వేషన్ లో భాగంగా ఏమేమి తీసుకొచ్చామంటే ఫస్ట్ వన్ ఈస్ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ఇన్ 1990. సో దిస్ పర్టికులర్ కన్జర్వేషన్ యాక్ట్ ఇట్ విల్ రిస్ట్రిక్ట్ ద డైవర్షన్ ఆఫ్ ద ఫారెస్ట్ ల్యాండ్ ఫర్ ద నాన్ ఫారెస్ట్రీ పర్పస్. సో ఫారెస్ట్ ల్యాండ్ ని నాన్ ఫారెస్ట్రీ పర్పస్ కి యూజ్ చేయడంలో రిస్ట్రిక్షన్ అనేది ఏర్పడుతుంది బికాస్ ఆఫ్ ది ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ఆఫ్ 1980. ఓకే సో ఇట్ రిక్వైర్స్ ద సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ ఇఫ్ ఇట్ ఇస్ transforming. Next one is Environmental Protection Act of 1986. It empowers the government to regulate industries and activities that could harm the environment including the industries. So it actually government ni industries ni regulate cheskune power anedi Environmental Act of 1986 istundi. So dani valla manam industries evaithe forest ni threaten chestunayo vaatini manamu manamu like manage cheyach anamata. Next, STs and other traditional forest dwellers act of 2006. It recognizes the rights of forest dwelling communities to live in and use forest land, giving them a stake in the conservation efforts. Deento paatu national afforestation program 2000 year lo launch chesamo. So this helps in increasing the forest cover by planting trees in the degraded forest lands. So degrade already degraded and forest lands evaithe untayo అక్కడ ఎఫారెస్టేషన్ యాక్టివిటీస్ ని సపోర్ట్ చేయడానికి నేషనల్ అఫారెస్టేషన్ ప్రోగ్రామ్ ని తీసుకొచ్చాం. దీంతో పాటు నేషనల్ మిషన్ ఫర్ గ్రీన్ ఇండియా 2015 లో తీసుకొచ్చాము. ఇది కూడా ఫారెస్ట్ కవర్ ని ఇంప్రూవ్ చేయడంలో తీసుకొచ్చాం అనమాట. ఓకే సో దీంట్లో సబ్మిషన్స్ ఉంటాయి విచ్ హెల్ప్స్ ఇన్ ఫోకసింగ్ ఆన్ అర్బన్ అండ్ పెరీ అర్బన్ రీకవర్. జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ఇట్ ఇన్వాల్వ్స్ లోకల్ కమ్యూనిటీస్ ఇన్ ద ప్రొటెక్షన్ అండ్ ది మేనేజ్మెంట్ ఆఫ్ ది ఫారెస్ట్. దీంతో పాటు క్యాంపా ఫండ్స్. సో ఈ క్యాంపా ఫండ్స్ ఏంటంటే ఈ ఫండ్స్ ద్వారా మనము
ఇట్ విల్ హెల్ప్ ఇన్ కాంపెన్సేషన్ ఫర్ ది ఫారెస్ట్ అండ్ ల్యాండ్ డైవర్టెడ్ ఫర్ నాన్ ఫారెస్ట్రీ పర్పస్ సపోర్టింగ్ ద ఫారెస్టేషన్ అండ్ ద రిలేటెడ్ యాక్టివిటీస్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఏదైనా కంపెనీ పెట్టి దానివల్ల ఫారెస్ట్కి త్రెట్ కలిగింది అనుకో, నేను దానికోసం కాంపెన్సేషన్ని పే చేయాల్సి ఉంటుంది. అది క్యాంపా ఫండ్లోకి వెళ్తుంది. ఆ క్యాంపా ఫండ్లో ఉన్న అమౌంట్ ఏదైతే ఉందో ఇట్ విల్ బీ యూటిలైజ్డ్ ఫర్ ది అఫారెస్టేషన్ యాక్టివిటీస్ ఇన్ ఆర్డర్ టు కాంపెన్సేట్ ద లాస్ దట్ ఐఎమ్ డూయింగ్ టు ది ఎన్వైరన్మెంట్. ఓకే, so these are the different activities of the programs which are related to the forest conservation. Oka degara note down cheskoni pettukoni, very very important. Okay, let's see the further findings of the report. And also ide ISFR report lo manaku rainfall projections kuda icharu. The northeastern states and the upper Malabar coast evaithe unnayo, so they are projected to have the highest increase in the rainfall. Whereas meanwhile parts of Arunachal Pradesh, Sikkim, Ladakh, Jammu and Kashmir and Himachal Pradesh lo least increase in the rainfall chuddam jarigindi. Okay, there is a decline in the trend in the rainfall pattern. Mari emem issues unnai with respect to forest ante, first one is deforestation and land degradation anamata. Okay, so India anedi it is seen as the highest rise in the there is the highest rise in the deforestation in India in the last 30 years. So with the highest percentage from 668,400 hectares recorded between 2015 to 2020, డిఫారెస్టేషన్ యాక్టివిటీస్ అనేవి జరిగాయి ఇన్ లాస్ట్ 30 ఇయర్స్. సో మనకి బికాస్ ఆఫ్ ది యాక్టివిటీస్ లైక్ ఇల్లీగల్ లాగింగ్, మైనింగ్, ల్యాండ్ కన్వర్జన్స్ ఫర్ అగ్రికల్చర్, అర్బన్ డెవలప్మెంట్, ఇవన్నిటి వల్ల మనకి డిఫారెస్టేషన్, ల్యాండ్ డిగ్రేడేషన్ అనేది జరుగుతుంది, విచ్ ఇస్ ఇంపాక్టింగ్ ద ఎన్వైరన్మెంట్ అండ్ ద కమ్యూనిటీస్ విచ్ ఆర్ రిలయంట్ ఆన్ దిస్ పర్టికులర్ ఫారెస్ట్. అండ్ లో ఫారెస్ట్ ప్రొడక్టివిటీ చూస్తున్నాము. ఓకే, 0.5 క్యూబ్ సెంటీమీటర్స్ పర్ హెక్టర్, మచ్ లోవర్ దాన్ ద కంట్రీస్ లైక్ యుఎస్ఏ విచ్ ఇస్ 1.25 మీటర్ క్యూబ్ ఫర్ హెక్టర్. ఓకే, సో మనము ఇంత వ్యత్యాసం మనం చూస్తున్నాం అనమాట, ఇఫ్ యూ కంపేరింగ్ విత్ జపాన్, ఫ్రాన్స్ అండ్ అదర్ కంట్రీస్. సో ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే బికాస్ ఆఫ్ ది ఇన్యాక్సెసిబిలిటీ, అన్కంట్రోల్డ్ ఫెల్లింగ్. ఓకే, రీజనరేట్ చేయకుండా మనం దాన్ని డిఫారెస్టేషన్ అనేది చేస్తున్నాము. ఇన్సఫిషియెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఓవర్ గ్రేజింగ్, హార్వెస్టింగ్ మెథడ్స్ అనేవి అన్సైంటిఫిక్ గా ఉండడం, ఇవన్నీ రీజన్స్ వల్ల మన ప్రొడక్టివిటీ, ఫారెస్ట్ ప్రొడక్టివిటీ అనేది చాలా తక్కువ ఉంది ఇఫ్ యూఆర్ కంపేరింగ్ విత్ ద కంట్రీస్ లైక్ యుఎస్ఏ, జపాన్ అండ్ ఫ్రాన్స్. ఓకే, అండ్ వీఆర్ సీన్ ద బయోడైవర్సిటీ లాస్ ఆల్సో. డిఫారెస్టేషన్ అండ్ ఫారెస్ట్ చేంజ్ ఏదైతే డామేజ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ లీడింగ్ టు ద లాస్ ఆఫ్ ప్లాంట్ అండ్ యానిమల్ స్పీసీస్ ఆల్సో. సో దీనివల్ల ఈకో సిస్టమ్స్ ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్. ఓకే, అండ్ ఆల్సో ద కమ్యూనిటీస్ విచ్ ఆర్ డిపెండెంట్ ఆన్ దీస్ స్పీసీస్ ఆర్ ఆల్సో గెటింగ్ థ్రెటెండ్ బై బికాస్ ఆఫ్ ది biodiversity loss. And we have seen the climate change effects, forest disturbances from climate change including the insect outbreaks ane jarugutunnayi, invasive species perugutunnayi, wildfires, storms, forest productivity taggadam, ivanniti valla forest productivity inka taggadam. Okay, species distribution edaithe undo adi alter avadam, and 45% of the Indian forest are expected to be affected by the climate change. So ivanni threats chustunnam anamata manam because of the issues with respect to the forest. And danto patu we have seen an increase in the forest fires. Forest Survey of India report prakaram 54% of the Indian forest are exposed to the occasional fires and 7.4% to the moderately frequent fires and 2.4 of high incident levels. So in a type of almost high exposure anedi 54% of the forest kundanta, which is highly dangerous. Okay, సో మనకి యాక్చువల్లీ ఫారెస్ట్ ఫైర్స్ అనేవి దే విల్ ఎన్హాన్స్ ద గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనమాట. ఓకే, యాక్చువల్లీ ఫారెస్ట్ హ్యాస్ టు యాక్ట్ యాజ్ ఎ కార్బన్ సింక్స్, కానీ అవేమవుతాయి, కార్బన్ సోర్స్ గా మారిపోతాయి అనమాట ఒకవేళ ఫారెస్ట్ ఫైర్స్ అక్కడ అవుతాయి. నెక్స్ట్ ఫారెస్ట్ కవర్. ఇండియా ఫారెస్ట్ కవర్ స్టాండ్ ఎట్ 24% ఆఫ్ ద టోటల్ జియోగ్రఫికల్ ఏరియా, ఫాలోయింగ్ షార్ట్ ఆఫ్ ద నేషనల్ ఫారెస్ట్ టార్గెట్ పాలసీ దట్ ఈస్ 33%. సో మనము మన టార్గెట్ ని 33% పెట్టుకున్నాం, కానీ వీఆర్ స్టిల్ 24% షార్టేజ్ ఆఫ్ అరౌండ్ 9% లో ఉన్నామన్నమాట. అండ్ రిసోర్స్ యాక్సెస్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి జరుగుతాయి. సో కాన్ఫ్లిక్ట్స్ ఆఫెన్ రైజ్ బిట్వీన్ లోకల్ కమ్యూనిటీస్ అండ్ ద కమర్షియల్ ఇంట్రెస్ట్ సచ్ యాజ్ ఫార్మాసిటికల్ అండ్ టింబర్ ఇండస్ట్రీస్ తోటి కాన్ఫ్లిక్ట్స్ రావడం. ఓకే, సోషల్ టెన్షన్స్, డిస్ప్యూట్స్ అనేవి పెరగడం. ఓకే, మూవింగ్ ఫార్వర్డ్ ఇట్స్ అన్ ఇంపరేటివ్ టు అడ్రస్ దీస్ ఛాలెంజ్ త్రూ రాబస్ట్ పాలసీస్, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్. సో మనం ఏం తీసుకురావాలి అంటే ఈ ఛాలెంజెస్ ని ఎదుర్కోవడానికి మంచి పాలసీస్ ని ఫ్రేమ్ చేయాలి, కమ్యూనిటీని ఎంగేజ్ చేయాలి అండ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ చేయాలి, సో దాట్ వీ కెన్ యాక్చువల్లీ కన్జర్వ్ ది ఫారెస్ట్ అండ్ ఆల్సో వీ కెన్ ఎన్హాన్స్ ది
ఫారెస్ట్ రిసోర్సెస్ యొక్క ప్రొడక్టివిటీని కూడా ఎన్హాన్స్ చేయొచ్చు ఇఫ్ యు ఆర్ అడ్రెసింగ్ ద ఛాలెంజెస్ విత్ రైట్ కైండ్ ఆఫ్ పాలసీ అండ్ ఇఫ్ యు ఆర్ ఇన్వాల్వ్ ఇన్ ద కమ్యూనిటీ మేనేజ్మెంట్. సో ఈ రోజే మనము కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ లో భాగంగా సీక్రెట్ గ్రూప్స్ గురించి చూసాం. సో సీక్రెట్ గ్రూప్స్ యొక్క ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు రాయొచ్చు. ఓకేనా? సో ఐ హోప్ మీకు కాంప్రిహెన్సివ్ గా ఈ టాపిక్ కూడా అర్థమైందని అనుకుంటున్నాను. సో వీ హావ్ డిస్కస్డ్ 4 టాపిక్స్ సో ఫార్ ఇన్ దిస్ పర్టికులర్ వీడియో యాజ్ పార్ట్ ఆఫ్ ఎన్వైరన్మెంట్. సో మీకు అన్ని టాపిక్స్ క్లియర్ గా అర్థమయ్యాయని అనుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోద్దు. గివ్ యూ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఇన్ ద కామెంట్ బాక్స్. నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై అండ్ కీప్ స్మైలింగ్.